అపొస్తల కార్యము 24వ అధ్యాయము అపొస్తల కృత్యములు 24వ అధ్యాయం 25వ వచనం 25వ వచనం అపొస్తల కార్యము 24:25 అపొస్తల కృత్యములు 24వ అధ్యాయం 25వ వచనం కలిసి చదువుకుందాము. సరే ఓదుకోండి. అప్పుడు అతడు నీతిని గూర్చు ఆశా నిగ్రహమును గూర్చు రాబో విమర్శను గూర్చు ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము నాకు సహాయమైన నిన్ను పిలువనెంపుతునని చెప్పాను. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యం దొరుకునని ఆశించి మాటి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయించున్నాను. 27వ వచనం 2 సంవత్సరములైన తర్వాత ఫెలిక్స్ కు ప్రతిగా పోర్కియో ఫెస్టును వచ్చెను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచి వాడనిపించుకున్న వాళ్ళని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మార్కుడు. సర్వశక్తిమంతుడైన దేవా, నమ్మదైన తండ్రి, నీ ప్రీతిపాడు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ నీ పాద సన్నిధికి వస్తున్నాము. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయమందు బలలో ప్రవేశిస్తుండగా మీరు శ్రేష్టమైన స్వరాన్ని మాకు వినిపించేయండి. ఎక్కడ కూడా తప్పిపోకుండాట్లు నీవు కోరిన స్వరము, నీవు నీ ప్రజలకు నేర్పించుతో తలుచుకున్న స్వరమును వినిపింపజేస్తూ రమ్మని వేడుకుంటున్నాం యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఫెలిక్స్ పదే పదే పిలిపించుకొని దేవుని వాక్యాన్ని విన్నప్పటికీ అతడు భయపడవలసిన సమయం వచ్చినప్పుడు తాను పంపించి వేస్తున్నాడు దేవుని వాక్యాన్ని. ఫెలిక్స్ అని కుర్తాగి నోడువాగా అనేక సారి కర్తన వాక్యం అతను కేళ్తా బందును, ఆదరి అతనికి భయం ఉంటాగువాగా పౌలను అతను కలిసి బిట్టని ముందాగి నోడితే ఇది ఫెలిక్స్ యొక్క మనస్తత్వం. ఇది ఫెలిక్స్ ఉంది మనస్తత్వం ఆగిది. చూడండి 24వ వచనం చదువుదాము. 24 చదువుకోండి. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన దుస్సిల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందు విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అనేకసార్లు కొంతమంది తమ జీవితాల్లో ఇలాంటి అనుభవాలు కలిగి ఉంటారు. అనేకసారి అనేక రీతిలో తమ జీవన దలింత అనుభవం ఉందిరుతారు. యేసు ప్రభువును నమ్ముకున్న వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. యేసుక్రీస్తులను సొంత రక్షకునిగా అనేకులు అంగీకారం ఆడతారు. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారితో వివాహం ఆడతారు. యేసుక్రీస్తులను సొంత రక్షకుని అంగీకారం ఆడదంతో జొతేళ్ళే అవరు వివాహం ఆగుతారు. అయితే వివాహం ఆడిన కారణాన్ని బట్టి ఏం చేస్తారంటే ఒక మంచి అభిప్రాయం కలిగి ఉంటారు. యేసు ప్రభు గురించి వినడానికి ఓర్పు సహనం ఉంటుంది వాళ్ళ జీవితంలో. ఈ రీతి వివాహద కారణదింద అవరికి ఒబ్బరొబ్బరి మేలే ఒక అభిప్రాయ బరుతే అవరు యేసుక్రీస్తుని కురిత కేళదుకే ఒక తాళ్మీదే ఎంబుదాగి. కానీ వారు కొన్ని విషయాలను తెలియజేస్తున్నప్పుడు ఒక భయం వారిలో వస్తుంది. ఆదరి అవరు కెలు విషయంలో ఏళ్ళువాగా అవరల్లి ఒక భయం ఉంటాగుంతదాగింది. 25వ వచనం చూడండి. 25వ వచనం అప్పుడు అతడు నీతిని గూర్చి ఆశా నిగ్రహమును గూర్చి రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఏ విషయాలు మాట్లాడుతున్నాడు? యావ విషయంలో కుర్తాగిలి నీతిని గురించి మాట్లాడుతున్నాడు. నీతి కుర్తాగి మాట్లాడుతున్నాడు. ఆశా నిగ్రహమును గూర్చి మాట్లాడుతున్నాడు. ఆశా నిగ్రహ కుర్తాగి మాట్లాడుతున్నాడు. అదాదమేలే రాబో విమర్శను గురించి మాట్లాడుతాం. బర్లిరువంత తీర్పిన కుర్తాగి మాట్లాడు. ఈ మూడు విషయాలు ఫెలిక్స్ కు తెలియజేయబడుతున్నప్పుడు ముందు ఫెలిక్స్ కి మూడు విషయాలు తెలియమాడలు. ఏం జరుగుతుంది? నడివంత సంగతి. పౌలును పిలిపించి పౌలు చెప్తున్నాడు ఆ మాటలు, ఆశా నిగ్రహం గురించి, నీతిని గురించి, విమర్శ గురించి పౌలు నేర్పిస్తా ఉన్నాడు. పౌలుని మాతగుడు నీతి కుర్తాగి, ఆశా నిగ్రహ కుర్తాగి, ముందు న్యాయదండ కుర్తాగురు ఏళ్తా ఇద్దారు. పౌలు నేర్పిస్తా అంటే మీరు ఏం చేస్తా ఉన్నారు? పౌలును కలిసి వారు ఏం మాడతా ఇద్దారు? వింటా ఉన్నారు. వీరు కేళ్తా ఇద్దరు. కానీ విన్న తర్వాత ఒకటి వారి జీవితంలో కలుగుతా ఉంది. కేళది మేల వారి జీవితంలో ఉంది విషయాన్ని అడుగుతా ఇది. మిగుల భయపడి ఎస్టోర్ ఎదురుతా ఇది. ఇప్పటికి వెళ్ళము సద్దికి నాకు సమయమైన నిన్ను పిలువ నంపుతున్నాను. ననిగే సమయవాద కానీ మత్తి నిన్ను కరుసుకోళ్తే. దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని వాక్యం కేళువాగ యేసు ప్రభువును నువ్వు నీ జీవితంలో ఏ రీతిగా కలిగి ఉన్నావో నీకు స్పష్టంగా అర్థమైపోతుంది. యేసుక్రీస్తు నన్ను నేను జీవితంలో యావ రీతిలో హొందుకొండిది ఎంబుదాగి నీకు స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది ఏ రీతిగా ఉంటారంటే కెలువు జన యావ రీతిలో ఇస్తారు. భార్య యేసు ప్రభువును అంగీకరించినందుకు నేను మందిరానికి వెళ్ళేసి వస్తాను అనుకుంటారు. ఏంటి కర్తనను అంగీకారం మాడదు దాగి నన్ను కర్తనం తల్లిదండ్రులు యేసు ప్రభువును అంగీకరించినారు కాబట్టి మందిరానికి వెళ్ళేసి వస్తాను అనుకుంటారు. తండ్రి తాయి కర్తను అంగీకారం మాడదు నా వస్తాను జొత్తిలు ఒక్కతే నింపుదాగి వెళ్తారు. కొంతమంది ఏమో భర్త ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినాడు కాబట్టి నేను వెళ్ళేసి వస్తాను మందిరానికి అనుకుంటా. స్వల్ప జన గండ నంబితరాజు నాను సార్ జ్యోతిలు కర్తమని ఒక్కతే నింపుదాగి వెళ్తారు.
అంటే వీరి జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా క్షమింపబడిన అనుభవం వారిలో ఉండదు. ఇవర జీవనదల్లి కర్తన మూలకవాగి క్షమించల్పడంత ఉంది అనుభవం అవరల్లి బరుదిల్ల. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను, ఒక విషయాన్ని మీకు నేర్పుతాను. యేసు ప్రభు తన బలము చేత మనల్ని పాపం యొక్క బలం నుండి విడిపించినాడు. యేసుక్రీస్తును తన ఉంది శక్తియింద పాపద హిడితదింద బలదింద బిడిసిద్దారు. కుక్కల యొక్క బలము నుండి విడిపించినాడు. నాయిగళ ఉంది బలదింద కర్తను బిడిసిద్దారు. కుక్కల యొక్క బలం అంటే ఏంటో తెలుసా? నాయిగళ బలం అంటే ఏను ప్రియ? మంత్ర విద్య, మంత్రగలు మాడుతారు, ఇలా ఆచారాలు, ఈ రీతి మనగల ఆచారాలు, కుటుంబ ఆచారాలు, ఒందు కుటుంబ ఆచారాలు, గృహ ఆచారాలు, ఈ రీతి మనీ ఆచారాలు, అంతేకాకుండా పట్టణ ఆచారాలు, ఈ రీతి ఊరిన ఆచారాలు, గ్రామ ఆచారాలు, మనే ఉంది హళ్ళి ఆచారాలు, అంతేకాకుండా మనుషుల ఆచారాలు, మనుషుల ఆచారాలు, అంతేకాకుండా లోకాచారాలు, లోకద ఆచారాలు. ఈ ఆచారాల బలమంతటి నుంచి యేసు ప్రభు తన రక్తం చేత విడిపించినాడు. ఇదెల్లా ఉంది ఆచారాలింద కర్తనాథ యేసుక్రీస్తు రక్తద శక్తియింద నమకి బిడుగడ కొట్టిదారు. వాటికి బలం ఉంది, అదికే బలవిదే. అందుకే నీవు జీవించడానికి సహాయపడతాయి, నిన్ను నాశనం చేయడానికి కూడా తోడ్పడతాయి. అదికే నిన్ను జీవించడానికి నీకు సహాయం మాడతే నిన్ను నాశనం మాడుకొంత సహాయం అది శక్తి. అలాంటి బలము నుండి ప్రభువైన యేసుక్రీస్తు తాను చిందించిన రక్తం ద్వారా నిన్ను విమోచించినాడు. అంత ఉంది బలదింద శక్తియింద కర్తను తనందు రక్తను సురిసంత ముఖాంతరవాగి నీకు బిడుగడ కొట్టిదారు. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఏ రీతికి వచ్చినాడో తెలుసా? యేసుక్రీస్తును యావ రీతిని లోకకి ఎవరు బంధిద్దారు? అపొస్తలకార్యం 10:38 పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేక్తుడై వచ్చినాడు. అపొస్తల కృత్యాలు 10:38 ప్రకారవాగి శక్తియింద ఆత్మన ఉంది అభిషేకదింద అభిషక్తనాగి బంధిద్దారు. ఎలా వచ్చినాడు? యావ రీతిలో బంధిద్దారు? పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మ శక్తితో, శక్తియింద. మొదటి తెస్సలోనీయులకు 1:5 చదువు. తెసలకు దొరికే 1:5 మొదటి తెసలోనిక 1:5 మొదలనే తెసలు దొరికి మొదలనే 5నే వచ్చింది. వాక్యము ద్వారా, శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఈ సువార్త నీ పాపములను క్షమించుటకు సాతాను అంతేకాకుండా పాపము అంతేకాకుండా మాంత్రిక బలముల నుంచి విడిపించడానికి యేసు ప్రభువు శక్తితో అంతేకాకుండా వాక్యముతో పరిశుద్ధాత్మతో వచ్చినాడు. ఏ రీతిని నమ్మనందు దురాత్మన శక్తిగలింద మాంత్రికల శక్తియింద సైతాన హిడితదింద బిడుగడ మాడకెంబుద పాపదింద బిడుగడ మాడబేకెంబుదాగి యేసుక్రీస్తును ఒಂದು వాక్యదింద శక్తియింద ఆత్మనింద తుంబిసల్పట్టవనాగి బందిదాని ప్రియ. నీ జీవితంలో ఈ దేవుని శక్తి నీవు వింటున్నప్పుడు ఒకవేళ నీకు భయం కలుగుతుంది, ఇప్పుడొద్దు తర్వాత నా సమయంలో నేను పిలిపిస్తాను అని నీవు దేవుని హస్తమును నీవు కొంచెం ఆలస్యము చేస్తున్నావంటే, దేవుని యొక్క శక్తికి నువ్వు భయపడుతున్నావంటే నీలో దురాత్మ ప్రభావం ఉందని అర్థం. ఈతలి కర్తన వాక్యం నిమ్మ బలిగే బరువాగ ఈతలు నిమ్మల్ని ఎదురికే ఉంటాక్తా ఎంతంద్రె కర్తన వాక్యం నన్ను ఈ సమయంలో బేడ నన్ను అదాది మేలే నన్ను మత్తొంది సమయంలో కేల్తిరిందా ఒందువేళ నీవు ఏళ్ళుదాదరె అది దురాత్మన శక్తియు నిమ్మల్ని కార్యసాధకవాగిది. పాపం యొక్క బలము నీ మీద పనిచేస్తున్నదని అర్థం. ఇన్ను సహా ఒందు దురాత్మన శక్తి పాపద బలము నిన్న మేలే ఆళ్వికి మాడుతుంది ఎంబుదాగి. నీతో పాటు దేవుని మందిరానికి వచ్చినాను కదా, నిమ్మ జ్యోతి నన్ను కర్తను మనకి బంధిద్దేనల్వా. మీతో పాటు దేవుని వాక్యం విన్నాను కదా అని అంటారేమో. నిమ్మ జ్యోతి నన్ను కర్తన వాక్యం కేళిది నమ్మదాగా ఏళ్తా. యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యొక్క శక్తి ద్వారా పాపక్షమాపణ పొందకపోతే, ఆదరే యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకారం ఆడి ఆత్రములకి పాపక్షమాపణ నీ వందదే ఉదరే. నీలో భయము ఆయన వాక్యము ఏది? నీతిని గూర్చిన వాక్యము, విమర్శను గూర్చిన వాక్యము, అంతేకాకుండా ఆశా నిగ్రహమును గూర్చిన వాక్యం విన్నప్పుడు ఇవన్నీ నాకొద్దయా, ఇవన్నీ నాకొద్దయా అని దూరంగా ఉంటావు. ఈ రీతి నీతి కుర్తాగి ఉంది విమర్శద కుర్తాగి ఆ ఉంది కుర్తాగి నా వాక్యం కేళువాగా నమ్మల్ని ఒక భయం ఉంటాగుతా నావు ఇది నలిగి ఇది బేడ ఎంబుదాగి ఏళ్ళుతా నా దూర తళ్ళువంతరాగిరితేవి. యేసు ప్రభు శక్తి ముంగట, యేసు క్రీస్తున శక్తి ముందే చీకటి బలము తొలగిపోయింది, కత్తలయ్య బలము హోగలాడిసలు పట్టింది, పాపం యొక్క బలము తొలగిపోయింది, పాపద బలము తగిలి పట్టింది, మరణం యొక్క బలము పోయింది, మరణద బలము అల్లి నిరర్థక, రోగం యొక్క బలము పోయింది, లోకద బలము నిరర్థకవాగి, తెగులు యొక్క బలము పోయింది, ఆ ఉంది తెగులు బాధ ఉంది బలము తగిలి పట్టి అన్ని బలములు శాపము అంతేకాకుండా ఆ యొక్క సమాధి యొక్క బలము పూర్తిగా తొలగిపోతూ వచ్చింది. అవును సమాధియు పాపద ఉంది హిడితో అదర ఉంది ప్రభావం అదరు బలము పూర్తియాగి తగిలి పట్టింది. యేసు ప్రభు యొక్క ఈ కార్యమును అనగా సిలువలో నీ పాపముల కొరకు ఆయన చనిపోయినాడంటే నీ మీది నుండి కూడా శాపం యొక్క బలము, మరణం యొక్క బలము, తెగులు యొక్క బలము, ఆ యొక్క
ಕೀಳಂತೆಯೂ ತೊಲಿಬೋದು. ಈತರ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಿಮ್ಮ ಪಾಪಗಳಿಗೋಸ್ಕರ ಆತನು ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಸತ್ತಿದ್ದಾನೆಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ ಒಂದು ಪಾಪದ ಬಲವು, ಸಮಾಧಿಯ ಬಲವು, ಮರಣದ ಬಲವು, ಅದು ಶಾಪದ ಒಂದು ಪ್ರಭಾವ ನಿನ್ನ ಮೇಲಿಂದ ಪೂರ್ತಿಯಾಗಿ ತೆಗೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಅನುಕುಂಟಾವೇಮೋ, ನೀವು ನಮ್ಮಿನ ಶಕ್ತಿಗೆ ನೇನು ಏ ಬಲಿ ಅರ್ಪಿಸ್ತೇ ಆ ಬಲಿನ ಬಟ್ಟಿ ನಾಕು ಲಾಭಂ ಕಲುಗುತ್ತಾ ಅನುಕುಂಟಾವೇಮೋ. ಒಂದು ವೇಳೆ ಅನ್ಕೊಳ್ಬಹುದು, ನಾನು ನಂಬುವಂತ ಶಕ್ತಿಗೆ ನಾನು ಯಾವ ಬಲಿಯನ್ನು ಸಲ್ಲಿಸಿದ್ರೆ ನನಗೆ ಒಂದು ಲಾಭವು ಪ್ರಯೋಜನ ಬರುತ್ತೆ ಎಂಬುದಾಗಿ. ಅಂತೇಕಾಕುಂಡಾ ನೇನು ನಮ್ಮಿನ ಆ ಯೊಕ್ಕ ವಿಶ್ವಾಸಾನಿಕ ಅನುಕೂಲಂಗಾ ಎವರಿ ಜೀವಿತಾನ್ನಿ ಬಲಿ ಚೇಸಿನಾ ಪರ್ಲೇದು, ನಾಕು ಮಾತ್ರ ಮೇಲ್ ಜರುತ್ತದೆ ಅನ್ನ ನೀವು ಅನುಕುಂಟಾವೇಮೋ. ಒಂದು ವೇಳೆ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇರ್ಬೋದು, ನಾನು ನಂಬಿದಂತ ಶಕ್ತಿಗೆ ಆ ಒಂದು ಅವರಿಗೆ ನಾನು ಒಂದು ಯಾವ ಒಂದು ಬಲಿ ಕೊಡುವಾಗ ನನಗೆ ಪ್ರಯೋಜನವಾಗುತ್ತೆ, ಅವ್ರ ಜೀವಿತ ಯಾವ್ದೇ ಹಾಳಾದ್ರೆ ಬೇಕಾಗಿ ಕೊಟ್ಲಾಟಲ್ ಬಿಟ್ಟು ನೀವು ಸುಖಮಯನ ಜೀವಿತ ಜೀವಿಸಗಲುತ್ತಾನ ಅನ್ಕುಂಟಾವೇಮೋ. ಯಾವ್ರ ಮಧ್ಯದಲ್ಲಿ ನೀನು ಒಂದು ಹೋರಾಟ ಒಂದು ಜಗಳವನ್ನ ಇಟ್ಟು ನಾನು ಸುಖವಾಗಿ ಬಾಳ್ತೇನೆ ಎಂಬುದು ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇರ್ಬೋದು. ಕಾನಿ ದೇವನ ವಾಕ್ಯ ಒಕ್ಕಟ್ ನೇರ್ಪಿಸ್ತಾ ಇದೆ, ಕರ್ತನ ವಾಕ್ಯ ಒಂದು ವಿಷಯ ಕಲಿಸ್ತಾ ಇದೆ. ನೀಕು ನೀತಿನ ಗುರ್ಚಿ ಚೆಪ್ಪಿನಪ್ಪುಡು, ನಿಮ್ಗೆ ನೀತಿಯ ಕುರಿತಾಗಿ ಹೇಳ್ಪಡುವಾಗ, ವಿಮರ್ಶನ ಗುರ್ಚಿ ಚೆಪ್ಪಿನಪ್ಪುಡು, ಒಂದು ತೀರ್ಪಿನ ಕುರಿತಾಗಿ ಹೇಳ್ಪಡುವಾಗ, ಪ್ರಾಮುಖ್ಯಂಗಾ ಆಶಾ ನಿಗ್ರಹಮನ ಗುರಿಂಚಿ ಚೆಪ್ಪಿನಪ್ಪುಡು, ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿ ಆಶಾ ನಿಗ್ರಹದ ಕುರಿತಾಗಿ ಹೇಳ್ಪಡುವಾಗ, ನೀವು ಭಯಪಡ್ಬೋತಾ, ನೀವು ಎದುರಂತರಾಗಿರ್ತೀವಿ, ಇವನ್ನೇ ನಾನು ಕೊಲ್ಪೋವಲ್ಲ, ಇದೆಲ್ಲ ನಾನು ಕಳೆದುಕೊಳ್ತೀನಿ. ಆಶಾ ನಿಗ್ರಹ ಮನಗಾನೇ ಭಯ ಬಸ್ತದೆ, ಆಶಾ ನಿಗ್ರಹ ಅಂತ ತಕ್ಷಣ ಹೆದರಿಕೆ ಬರುತ್ತೆ. ತೀರ್ಪು ತೊಲಿಬೋದು ಅಂದ್ರೆ ಪರ್ಲೇದಾ, ಯೇಸು ಪ್ರಭು ನಂಬಿಕೊಂಡ್ರೆ ತೀರ್ಪು ತೊಲಿಬೋತುಂದ ಕದಾ ಅನ್ಕುಂಟಾ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಂಬಿಕೊಂಡ್ರೆ ತೀರ್ಪು ಹೋಗಲಾಡಿಸಲ್ಪಡ್ತೇವೆ ಅನ್ಕೊಳ್ತೇವೆ. ನೀತಿನ ಗುರಿ ಚೆಪ್ಪಿನ ಪರ್ಲೇದ್ಲೇ, ಯೇಸು ಪ್ರಭು ದಗ್ಗರ ವಚ್ಚಿ ಒಕ್ಕಸಾರಿ ಪಾಪಕ್ಷಮಾಪಣ ಅಡುಗುತ್ತೇ ನೀತಿಮಂತನಿಗೆ ಚೇಬರ್ತಾನ ಕದಾ ಅನ್ಕುಂಟಾ. ನೀತಿ ಕುರಿತ ಹೇಳ್ಪಡೋ ಒಂದು ಸಲ ನಾನು ಬಂದು ಕ್ಷಮಾಪಣೆ ಕೇಳಿ ಅಂಗೀಕಾರ ಮಾಡುವಾಗ ನನಗೆ ಆತನ ಅಂಗೀಕರಿಸಿದ ಅನ್ಕೊಳ್ತೇವೆ. ರಕ್ಷಿಂಪಬಾಳನಿ ಪಾಪಿಕಿ, ರಕ್ಷಿಂಪಬಡುಚುನ್ನ ಪಾಪಿ ಅವಿದೇವುಡೈನ ಪಾಪಿಕಿ ಆಶಾ ನಿಗ್ರಹಮನ ಗುರಿಚಿ ಜಪ್ತಕ್ಕೂ ಭಯಮೆಚ್ಚಿಸುತ್ತದೆ. ಈ ರೀತಿಯಲ್ಲಿ ರಕ್ಷಣೆ ಇಲ್ಲದಂತ ಒಂದು ಪಾಪಿಗೆ, ರಕ್ಷಣೆ ಹೊಂದಿ ಒಂದು ಪಾಪದ ಭಯವಿಲ್ಲದೆ ಬಾಳ್ತಿರುವಂತ ಒಬ್ಬ ಮನುಷ್ಯನಿಗೆ ಆಶಾ ನಿಗ್ರಹ ಕುರಿತಾಗಿ ಹೇಳುವಾಗ ಒಂದು ಭಯ ಉಂಟಾಗುವಂತದಾಗಿ, ಪಾಪಮನ್ನು ಕ್ಷಮಿಸನಿ ನೀ ಜೀವಿತಮಲೋ, ಪಾಪಕ್ಕೆ ಕ್ಷಮಾಪಣೆ ಹೊಂದಲಾರದಂತ ನಿಮ್ಮ ಶಾಪಮನ ನುಂಚಿ ವಿಮೋಚಿಂಪಬಡನಿ ನೀಕು, ಶಾಪದಿಂದ ವಿಮೋಚನೆ ಹೊಂದಲಾರದಂತ ನಿಮ್ಮ ಆಶಾ ನಿಗ್ರಹಮನ ನುಂಚಿ ಗುರ್ಚಿ ಯಪ್ತೇ ಭಯಮೆಸ್ತುಂದಿ. ಆಶಾ ನಿಗ್ರಹದ ಕುರಿತಾಗಿ ಹೇಳುವಾಗ ಭಯ ಬರುವಂತದಾಗಿ. ಅಂತೇಕಾಕುಂಡಾ ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲ, ರಕ್ಷಿಂಪಬಡಿನಪ್ಪಟಿ ಕೂಡ, ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟ ಮೇಲೂ ಸಹ, ರಕ್ಷಿಂಪಬಡಚುನ ಕ್ರಮಮಲೋ, ರಕ್ಷಣೆ ಹೊಂದುವಂತ ಒಂದು ಕ್ರಮ, ಪೂರ್ತಿ ರಕ್ಷಣನ್ನು ಪೊಂದುಕೊಂಡಕ್ಕೂ ಪ್ರಯಾಣಮೈತುನ ಸಮಯಮಲೋ, ಪೂರ್ತಿ ರಕ್ಷಣೊಂದಿಗೆ ಒಂದು ಪ್ರಯಾಣ, ಒಂದು ಅವಿದೇಯತಲು ಕಲಿಗಿನ ನೀಕು, ಅವಿದೇನಾ ಅಂತ ನಿಮ್ಮ ಜೀವನ. ಆಶಾ ನಿಗ್ರಹಮನ ಗುರಿಚಿ ಜಪ್ತೇ ಭಯವೆಸ್ತುಂದಿ, ಆಶಾ ನಿಗ್ರಹ ಕುರಿತಾಗಿ ಹೇಳುವಾಗ ಭಯ ಬರುವಂತದ್ದು. ಆಶಾ ನಿಗ್ರಹಂ ದೇನಿನ ಗುರ್ಚಿ, ಆಶಾ ನಿಗ್ರಹ ಯಾವ್ದು ಕುರಿತಾಗಿ, ಆಶಲನ್ನು ನಿಗ್ರಹಿಸುವ ಗುರಿಂಚಿ, ಆಶೆಗಳನ್ನು ನಮ್ಮ ಹತೋಟಿಯಲ್ಲಿ ಇಳ್ಕೊಳ್ಳುವಂತು. ವಿಶ್ವಾಸ ಜೀವಿತಲ್ಲೋ ಆಶಲನ್ನು ನಿಗ್ರಹಿಸಿದ ವಿಷಯಲ್ಲೋ ಎಂತ ತಪ್ಪಿಪೋತಿನಾಳಂತೇ ಪದೇ ಪದೇ ಪರಿಶುದ್ಧಾತ್ಮಕು ಏನ್ ಚೆಪ್ತಿನಾಳಂತೇ, ಇಂಕಾ ನಾಕು ಸಮಯಂ ರಾಲೇದು ಅಪ್ಪಳು ಪಿಲುಪಿಸ್ತಾನು ಅಂಟುನಾಡು. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಒಂದು ಆಶೆಗಳ ಮೇಲೆ ಹತೋಟಿ ಇಳಿದೆ ಜೀವಿಸುವಂತದ್ದು ಕಾರಣವೇನಂತಂದ್ರೆ, ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ಮಾತಾಡುವಾಗ ಇನ್ನು ನನ್ನ ಸಮಯ ಬಂದಿಲ್ಲ, ಈಗಲೇ ನನಗೆ ಬೇಡ ಎಂಬುದಾಗಿ ನಾವು ಅದನ್ನು ತಳ್ಳಿ ಬಿಡ್ತಾ ಇದ್ದೀವಿ. ನೀ ಜೀವಿತದಲ್ಲಿ ಆ ರೀತಿ ಗುಣವ, ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಆ ರೀತಿ ಇದ್ದೀರಾ? ಯೇಸು ಪ್ರಭು ಬಲ್ಲಲೋ ಪಾಲ್ಗೊಂಡ್ಬೋತುನಾ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೇಜಿನ ಕೈ ಹಾಕ್ತಾ ಇದ್ದೀವಿ. ರಕ್ಷಿಂಪಬಡನಿ ವಾರಿಕೈತೇ ವಾರು ನಿತ್ಯ ನರಕಾನಿಕೆ ಖಚಿತಂಗಾ ಹೋತಾರು, ರಕ್ಷಣೆ ಇಲ್ಲದವರು ಖಂಡಿತವಾಗಿ ನಿತ್ಯ ನಾಶ ನರಕಕ್ಕೋಂತರಾಗಿದ್ದಾರೆ. ನೀವು ನೀ ಪ್ರೇಮಂತ ಜೋಪಿಸಿದ ನರಕಾನಿಕೆ ಹೋತಾರು, ಪ್ರೀತಿ ಇಷ್ಟು ಎಲ್ಲೊಂದು ತೋರಿಸಿದ್ರು ಸಹ ನರಕಕ್ಕೆ. ವಾರು ರಕ್ಷಿಸಬಡಡಾನಿಕೆ ನೀವು ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಚೇಸಿ ವಾರಿಕಿ ದೇವನ ವಾಕ್ಯಂ ಚೆಪ್ಪಕಪೋತೇ ಖಚಿತಂಗಾ ನರಕಾನಿಕೆ ಹೋತಾರು. ಈ ಅವರು ರಕ್ಷಣೆ ಹೊಂದದೆ ನೀವು ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಅವರು ಅರಿಕೆ ಮಾಡದೆ ಹೋದ್ರೆ ಖಚಿತವಾಗಿ ನರಕಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. ಬಾಧ್ಯತೆಲು ಎಂತ ನಮ್ಮಕಂಗಾ ನೆರವೇರಿಸುನಾ ಹೋತಾರು, ನೀವು ನಂಬಿಕಸ್ಥರಾಗಿ ಎಲ್ಲಾ ಬಾಧ್ಯತೆ ನೆರವೇರಿಸಿದ್ರು ಸಹ ಅವ್ರು ನರಕಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. ನೀ ಕುಟುಂಬಸ್ಥರ ಪಟ್ಲ ನೀವು ಕಲಗಿಂದಾಲ್ಸಿನ ಬಾಧ್ಯತೆ ಅಂತ ಚೂಯಿಸಿನ ಕೂಡ ಹೋತಾರು, ನಿಮ್ಮ ಒಂದು ಕುಟುಂಬದ ಪಕ್ಷವಾಗಿ ನೀವು ಬಾಧ್ಯತೆ ನೆರವೇರಿಸಿದ್ರು ಸಹ ಅವ್ರು ನರಕಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. ಒಬ್ಬ ವಿಶ್ವಾಸ ಜೀವಿತ ಲೇಮಂಗನಬಳಾಲಿ, ವಿಶ್ವಾಸ ಜೀವನದಲ್ಲಿ ಏನು ಕಾಣಿಸಬೇಕಾಗಿ, ನೀತಿನಿ ಗೂರ್ಚಿನ ಸಾಕ್ಷ್ಯಂಗನಬಳಾಲಿ, ನೀತಿಯ ಕುರಿತಂತ ಸಾಕ್ಷಿ ಕಾಣಿಸಬೇಕು, ಆಶಾ ನಿಗ್ರಹ ಯೊಕ್ಕ ಸಾಕ್ಷ್ಯಂಗನಬಳಾಲಿ, ಆಶಯ ನಿಗ್ರಹ ಒಂದು ಸಾಕ್ಷಿಯನ್ನು ಕಾಣಿಸಬೇಕು, ತೀರ್ಪು ಗೂರ್ಚಿನ ಸಾಕ್ಷ್ಯಂಗನಬಳಾಲಿ, ಆ ನ್ಯಾಯ ತೀರ್ಪಿನ ಕುರಿತಾಗಿ ಒಂದು ಸಾಕ್ಷಿ ಕಾಣಿಸಬೇಕು. ಅಪ್ಪಳೆ ಬಯಟ ವ್ಯಕ್ತಿ ರಕ್ಷಿಂಪಬಡತಾಡು, ಆಗಲೇ ಹೊರಗಿನ ವ್ಯಕ್ತಿ ರಕ್ಷಣೆ, ಅಪ್ಪಳೆ ನೀ ಕುಟುಂಬವನ್ನ ವ್ಯಕ್ತಿ ರಕ್ಷಿಸಬಡತಾಡು, ಆಗಲೇ ನಿಮ್ಮ ಕುಟುಂಬ ಸದಸ್ಯ ರಕ್ಷಣೆ, ಈ ಶಕ್ತಿ ರುಜುವ ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ, ಈ ಶಕ್ತಿ ರುಜುವತ್ ಆಗ್ತಾ ಪೌಲು ಈ ಮಾಟ ತಿಳಿಯಜೇಸ್ತುನಪ್ಪುಡು, ಪೌಲು ನೀ ಮಾತನ್ನು ಅವ್ರು ಹೇಳುವಾಗ ಫೆಲಿಕ್ಸ್ ಏಮಂಟುನಾಡು, ಫೆಲಿಕ್ಸ್ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದ, ಸದ್ಯಕ್ಕೆ ನೀವು ಬೇಡ, ನೀ ಕೋಪ ಬರಡಂ ಲೇದು, ಆತನು ಯಾವ ಮಾತ್ರ ಕೋಪಗೊಳ್ತಾ ಇಲ್ಲ, ಎಂತೋ ಜಾಗ್ರತೆ ಚೆಪ್ತಾಡು ಇಪ್ಪಡಿಕಿ ಪೋ ಅಂಟುನಾ, ಈಗ ನೀ ಇಲ್ಲಿಂದ ಹೋಗೇಮಂತ ಜಾಗ್ರತೆ ಮಾಡಿ ವೆಲ್ಲುಮು, ಸದ್ಯಕ್ಕೆ ನೀವು ಇಲ್ಲಿಂದ ಹೊರಟೋಗಿ ಎಂಬುದು, ಸಮಯ ವಚನಗಳು ಬಿಲುಸ್ತಾ, ನನಗೆ ಸಮಯ ಬರುವಾಗ ನಾನು ಕೇಳ್ತೇನೆ. ಐಥಿಯೋಪಿಯನವಾಡು, ಐಥಿಯೋಪಿಯನ್ ಎಂಬುದಾಗಿ ಬರುವಾಗ ಯಶಯಾ ಗ್ರಂಥಂಲೋಂಚಿ ಚದುವುತ್ತಿನಪ್ಪುಡು, ಯಶಯಾ ಗ್ರಂಥದಿಂದ ವಾಕ್ಯ ಓದುವಾಗ ಫಿಲಿಪ್ಪನು ದೇವುಡು ಪಂಪಿಸಿನಪ್ಪುಡು, ಫಿಲಿಪ್ಪನನ್ನು ಕರ್ತನ ಕಳಿಸಿಕೊಡುವಾಗ ಫಿಲಿಪ್ಪು
ఈ నీవు చదువుతున్న వాక్యం నీకు అర్థమవుతున్నదా అని అడిగినప్పుడు ఫిలిప్పును అతనికి ఈ వాక్యం ఓతా ఇది నీకు అర్థ వాక్యం కేళ్ళు చెప్పకపోతే ఏ రీతిగా అర్థమవునని తన మనసును తెలియజేసినప్పుడు ఒకరు ఏళ్ళు యావృతి అర్థ వాక్యం తన మనసును మాత్రం ఫిలిప్పు యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవేశుక్రీస్తు గురించి చెప్పినప్పుడు యెషయానల్లి కర్తన కూర్చున్న ప్రవచన మాతృకులు ఫిలిప్పును ఏళ్ళువాగా ఇదిగో నీరు ఇప్పుడు సమయమా అని అడిగినాడు ఈ వ్యక్తి. ఇక ఇది సమయమా ఎంబుదాగా ఆ వ్యక్తి కేళ్తా ఇద్దా. ఒకరి దేవుని వాక్యమునకు లోబడిన వారు ఒకరు కర్తన వాక్యకు ఒళపడు ఈ సమయమే విధేయత చూపిస్తారు. ఈ సమయదల్లి అవరు విధేయత తోరుస్తారు. ఇప్పటికి వెళ్ళము ఇక సద్యకి ఓగు నాకు సమయం వచ్చినట్టు పిలిపిస్తాను సమయం సిగువాగ నా కరిస్తే అన్నారు. అది ఆరితి ఏడు జీవితంలో దేవుని శక్తి విషయంలో దేవుడు క్రియాశక్తికి కనపరిచే విషయంలో ఇంకా సమయం రాలేదు మేము కోరుకున్నప్పుడు విధేయత చూపిస్తామని చెప్తున్నావా? నిన్న జీవితంలో కర్తన మాతికి అతని శక్తి ఒడుదికి నిన్న సమయ బందిలా అని ఈగలే బేడెంబుదాగా ఉంది వేళ ఏళ్తురదాదరి నష్టపోతావు. నష్ట ఉక్తియ ప్రియరి దేవుని యొక్క శక్తి ఈ రోజు రుజువు అవ్వాలి. కర్తన శక్తి ఈ దిన జీవితంలో రుజువు ఆగ్బే. నీతిని గూర్చిన శక్తి, నీతి కృతాంత శక్తి, ఆశా నిగ్రహమును గూర్చిన శక్తి, ఆశా నిగ్రహం ఉన్న శక్తి, అన్య ఇంద్రియ నిగ్రహముల శక్తి, ఇంద్రియ నిగ్రహం ఉన్న శక్తి, పిరికితనము లేని శక్తి, హెదరికి ఇల్లదంత ఉంది శక్తి, విమర్శను గూర్చిన శక్తి, విమర్శిత కృతాంత శక్తి నీ జీవితంలో రుజువు అవ్వాలి. నీ జీవితంలో రుజువు అవుతా. కానీ వాక్యం చదువుతున్నావు, వాక్యం ఉత్తాయి, వాక్యం వింటున్నావు, వాక్యం కేళ్తాయి. ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహం, నిగ్రహము లేని జీవితం, నిగ్రహం ఇల్లదంతా జీవితం, దేవునికి అవిధేయతను చూపించే జీవితం, అవిధేయతను తోరుసువంత ఉంది, నీ సమయమును బట్టి నడుచుకుంటున్న జీవితం, సమయక్ అనుసారంగా నడువంత ఉంది. విశ్వాసి ఒకవేళ నీవు నీ సమయానుసారంగా దేవునికి విధేయత చూపించాలనుకుంటే బల్లలో చేయవేయటం విషయంలో భయపడు. సమయానుసారంగా ఉంది విధేయత నిన్ను తోర్చుదుకే ఇష్ట విరుదాదరి మాత్రమేగా ఉంది మేజర్లు కయ్యాకుబేక్. అనేక సార్లు నేను బయటికి మంచివాడిని, లోకానుసారంగా పద్ధతుల ప్రకారం బాధ్యతలు నెరవేర్చేవాడిని, దానను అని అనుకుంటున్న నీవు దేవుడు చూపించు నేర్పించు ఆశా నిగ్రహములో ఎట్టి విధేయతను చూపిస్తున్నావు అనేది ప్రశ్న. అనేక సారి ఒరగడే ఒళ్ళేరాగి కాంతేవి నాని ఎష్టు నిష్ఠింద బాల్తెంబుదాగి నావు ఒరగిన తోరికే తోరుసుంతా నావు కర్తన శక్తియు అలి కారు సాధక ఆగుతా సమయ బరువాగా నావు ఎష్టు నిష్ఠింద నావు అతను తోరుస్తా. ఇది 26వ వచనము. 26వ వచనం తర్వాత పౌలు వల్ల తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. అప్పుడప్పుడు అనేకులు మనతో మన వాళ్ళు మనతో సంభాషణ పెట్టుకుంటారు, సంబంధం పెట్టుకుంటారు, ఎందుకంటే మన వల్ల ద్రవ్యం వస్తుందని. ఎయితులు అనేకులు నమ్మోరు, నమ్మ బంధువులు నమ్మ ములుకు వాగి ఉందో హణసిగ తెంపుతాగి నమ్మటిగారు సంబంధం ఉందో సహవాసును పెంచుకుంటారు. యాకోబు లాభానుకు ఆశీర్వాదమైనాడు. లాభాను శకునము చూచి యాకోబును వాడుకున్నాడు, నేర్చుకున్నాం కదా. ఎరితిల్లి లాభాను ములుకు వాగి లాభ యాకోబును ములుక లాభను లాభం ఉంది దానే ఆదరి లాభాను శకును నోడుతా యాకోబును మోసగొలుస్తా. పౌలు వల్ల నాకు లాభం కలుగుతుందని ఏం చూసి తెలుసుకున్నాడో తెలుసుకున్నాడు. పౌలిని ముఖం లాభ వర్తింపుదాగి యావదు ముఖాంతర అతను తిరుగుకోండి. పౌల దగ్గర ఏమైనా డబ్బు సంచి ఉందా? పౌలిని ఎప్పుడు హణ ఇదియా కాదు. ఇతను ఏమనుకుంటున్నా అంటే ద్రవ్యము దొరుకుతుంది. ఇతను ఆలోచన మాట్లాడుతుంది నాకు హణ సిగ తెంపుదా. సాధారణంగా ఏమవుతుందంటే సాధారణంగా ఏం నడి ఖైదీలను ఎవరికైతే ఎక్కువగా ఈ ఖైదీని కోరుకుంటుంటారో వారికి అమ్మేస్తా ఉంటారు. యార ఖైదీరన్ను హెచ్చాగి ఎవరు ఇష్టపడతారో అంతవరకు ఎవరికి ఎవరు మారి పెడతారు. అమ్మేస్తే వారు కోరుకున్న ద్రవ్యం ఇచ్చి ఆ ఖైదీని తీసుకుని పోతా ఉంటారు. అవరు మారువాగా అవరు కోరుకుంటుంది హణవును కొట్టు అవరు తగ్గుతుకుండా వస్తారు. ఫెలిక్స్ బహుశా ఈ రీతిగా ఆశపడ్డాడేమో. ఫెలిక్స్ ను బహుశా ఈ రీతిలో ఆశపడతా ఇద్దరు. కానీ ఇతడు సంభాషిస్తున్నాడు పౌల్తో. అతను పౌలు నొట్టిగా అతను సంభాషణ మాట్లాడు. పౌలు ఎలాంటి వాడు తెలుసుకోవడానికి మాత్రమే సంభాషిస్తున్నాడు. పౌలను ఎంతో నిమ్మదాగి తిరుగుకులకే సంభాషణ మాట్లాడు. పౌలు ద్వారా ఆశా నిగ్రహం నేర్చుకోవాలని సంభాషిస్తలేడు. పౌలను ములుక ఆశా నిగ్రహం కలుసుకోబేకేముదాగి మాట్లాడతా. నీ జీవితంలో నీ మీద భారముగా గాని, నీ మీద ఆధారపడి గాని, నీ వల్ల లాభం కొరకు గాని ఎవరైనా నీకు అంటుకొట్టుకొని ఉండింటే వారు నీ వలన లాభమును మాత్రమే చూస్తున్నారు. కానీ నీ వలన క్రీస్తును తెలుసుకోవాలన్న ఆశా నిగ్రహం గురించి తెలుసుకోవాలన్న అపేక్షతో లేరు. యారదు నిన్ను మేలు ఆధారపడు అంతోరు, నిన్ను ఆత్తుకుంటూ నిన్ను జొత్తేరు అంతోరు, అందువేళ నిన్ను ప్రీతి తోరుస్తా ఇద్దరంతందరె కేవలం నిన్నింద ఉంటాగువంత ద్రవ్యద అన్నది ఆశింద మాత్రమే ఉరుతు నిన్నింద క్రీస్తుని కురించిన జ్ఞానం తెలుసుకుంది కల్ల ప్రియరి. అందుకే ఉద్యోగంలో అదికే ఉద్యోగదల్లి స్నేహితుల మధ్యలో, స్నేహితుల మధ్య, బంధువుల మధ్యలో, బంధువుల మధ్య, ప్రియర మధ్య, దాని వారి మధ్యలో, అవరవర మధ్య, వారి మధ్యలో, అవరు ఇష్టవాద జీవితంలో నిమజీవనదల్లి. పౌలు లాగా ఆశా నిగ్రహం కలిగి ఉండి నేర్పిస్తున్నప్పుడు పౌలు నాగి ఆశా నిగ్రహం ఉన్నవరాగి ఏనదు కలుసువాగ పదే పదే సంభాషిస్తున్నా నీతో సంబంధ బాంధవ్యం కలిగి ఉన్నప్పుడు అవరు మత్తే మత్తే సంభాషణ మాడు అంత నిమ్మొట్టిగా ఉందో అనుబంధం ఉందో సంబంధం బెళ్సువాగా
ನೀವು ಒಬ್ಬ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರಕಿಪೋಯಿ ಅವಕಾಶ ಮಂದಿ ನೀವು ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಸಿಲುಕಿಕೊಳ್ಳುವಂತ ಒಂದು ಅವಕಾಶವಿದೆ. ಫೆಲಿಕ್ಸ್ ಏನ್ ಮಾಡಿದ್ದಾನೆ? ಫೆಲಿಕ್ಸ್ ಏನ್ ಮಾಡಿದ್ದಾನೆ? ಮಂಚಿವಾಳ ಅನಿಪಿಂಚುಕೋವಾಲನಿ, ಒಳ್ಳೆಯವನು ನಿಮಗೆ ಅನಿಸ್ಕೊಳ್ಳೋದಕ್ಕಾಗಿ ಯೂದುಲ ಚೇತಿಗೆ ಅಪ್ಪಗಿಂಚುಟಕು ಪೌಲನ್ನು ಅಕ್ಕಡೆ ಬಿಡಿಸಿಬಿಟ್ಟು ವೆಲ್ಪೇನಾಡನು. ಯಹೂದರ ಕೈಯಲ್ಲಿ ಒಪ್ಪಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಪೌಲನ್ನು ಅದೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾನೆ. ನೀ ಸಂಬಂಧ ಬಾಂಧವ್ಯ ಎಲ್ಲ ರೀತಿಗುನಾಯ, ನಿಮ್ಮ ಸಂಬಂಧ ಬಾಂಧವ್ಯ ಇದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇದೆಯಾ? ಯೇಸುಕ್ರಿಸ್ತದ ಜೊತೆಪರಿಚಬಡ್ಡಾವ? ಯೇಸುಕ್ರಿಸ್ತರೊಟ್ಟಿಗೆ ಐಕ್ಯವಾಗಿದೆಯಾ? ನೀವು ಲೇಕ ನೀನು ಬಿಡಿಸಿಬಿಟ್ಟೆ ವಾರಿಗೆ ಉಪಚಾರ ಚೇಸ್ತುನಾವ? ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡೋರಿಗೆ ನೀನು ಉಪಚಾರ ಮಾಡ್ತಾ ಇದೀಯ. ಜ್ಞಾನವು ಯುಕ್ತಿ ಅವಸರ, ಜ್ಞಾನವು ಯುಕ್ತಿ ಬೇಕಾಗಿದೆ. ಪೌಲು ಯೇಸು ಪ್ರವಕರಿಗೆ ಜೀವಿಸ್ತಾನೆ, ಪೌಲನು ದೇವರಿಗೋಸ್ಕರ ಬಾಳ್ತಾ ಇದೆ. ನೀವು ಕೂಡ ಯೇಸು ಪ್ರವಕರಿಗೆ ಜೀವಿಸ್ತಾವ? ನೀವು ಸಹ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೋಸ್ಕರ ಬಾಳ್ತಾ ಇದೆ. ಪೌಲನು ದೇವರು ಸಾಕ್ಷಿಗಾ ನಿಲ್ಲಬೆಟ್ಟನಾಳ, ಪೌಲನ ಕರ್ತನ ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಿಸಿದ್ದಾರೆ. ನೀವು ಸಾಕ್ಷಿಗಾ ನಿಲ್ಲಬಡ್ಡಾವ? ನಾವು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಂತ್ಕೊಂಡಿದ್ದೇವೆ. ಆಶಾ ನಿಗ್ರಹ ವಿಷಯವನ್ನು ಸಾಕ್ಷಿಗಾ ನಿಲ್ಲಬಡ್ಡಾಳು, ಆಶಾ ನಿಗ್ರಹದ ವಿಷಯದಲ್ಲಿ ಆತನ ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಂತ್ಕೊಂಡು ಆಶಾ ವಿಷಯವನ್ನು ನಿಗ್ರಹಾನ್ನು ಚೂಪಿಸಿನಾ. ಯಾವ ಆಶೆಗಳ ವಿಷಯ ನಾನು ನಿಗ್ರಹ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೇವೆ? ನೀವು ಕಲಿವಿನ ಇಂದ್ರಿಯಾಲಲ್ಲೋ ಈ ವೇಟಿ ವೇಟಿನ ನಿಗ್ರಹಿಸಿನ, ನಮ್ಮ ಇಂದ್ರಿಯ ಒಂದು ಅವ್ಯವಗಳಲ್ಲಿ ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ನಿಗ್ರಹಣೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೇವೆ? ನಿಗ್ರಹಿಸಕೊಂಡ ಇತರಲಕ್ಕೂ ನೇರ್ಪಿಸಿದ ಅಸಾಧ್ಯ. ನಿಗ್ರಹವನ್ನು ತೋರಿಸದೆ ಇತರಿಗೆ ಕಲಿಸೋದು ಅಸಾಧ್ಯ. ಪ್ರಿಯ, ನೀ ಜೀವಿತದಲ್ಲಿ ನಿಗ್ರಹ ಅನುಭವಮೇ ಲೇಕಪೋದು ಇತರಲಕ್ಕೆ ನೇರ್ಪಿಸಿದ ಅಸಾಧ್ಯ. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಿಗ್ರಹದ ಅನುಭವ ಇಲ್ಲದೆ ಹೋದ ಇತರಿಗೆ ನಾವು ಅದು ತೋರಿಸಿ ಕಲಿಸುವಂತದ್ದು ಅಸಾಧ್ಯವಾಗಿ. ನೀವು ನೇರ್ಪಿಸಿನಪ್ಪುಡು ಇತರಲು ನೇರ್ಚುಕೋಲೇಕಪೋತುನಾರು. ಅದಕ್ಕೆ ಇತರಿಗೆ ನೀವು ಕಲಿಸುವಾಗ ಅವರು ಕಲಿಯಲಾರದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಇತರಲಕ್ಕೂ ಭಯಂ ಕಲಗಲೇಕಪೋತುಂದಿ. ಅದಕ್ಕೆ ಇತರಿಗೆ ನಿನ್ನ ಮಾತುಗಳಿಗೆ ಇತರಿಗೆ ಭಯ ಉಂಟಾಗದೆ ಹೋಗ್ತಾ ಇದೆ. ಚೆಪ್ಪಿನಪ್ಪುಡು ಭಯಂ ಕಲಗಿಂದಿ. ಪೌಲು ಹೇಳುವಾಗ ಅವರಿಗೆ ಭಯ ಉಂಟಾಯ್ತು. ಕಾರಣವು ನಿಗ್ರಹವು ಎಟ್ಟಿದೋ ಎರಿಗಿ ಆಚರಿಸಿ ದಾನಿ ಗೂರ್ಚಿ ಮಾತಾಡುವವಾಡು. ಕಾಣುವೆಂತಂದ್ರೆ ನಿಗ್ರಹ ಏನೆಂಬುದಾಗಿ ಆತನು ಕಲಿತುಕೊಂಡು ಅಭ್ಯಸಿಸಿ ಆತನ ಇತರಿಗೆ ಹೇಳ್ಕೊಡುವಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ದನು. ಕುಟುಂಬಂಲೋ ವ್ಯಕ್ತಿಗತ ಜೀವಿತಂಲೋ ಆಶಾ ನಿಗ್ರಹಮು ಇಂದ್ರಿಯ ನಿಗ್ರಹಮು ನಿಗ್ರಹ ಶಕ್ತಿನಿ ನೀವು ರುಜುವು ಚೇಸ್ತಾವಾ. ನಿಗ್ರಹ ಶಕ್ತಿ ಮರಣ ಭೂಸ್ಥಾಪನ ಶಕ್ತಿಗೆ ರುಜುವು. ಈ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಕುಟುಂಬ ಜೀವನದಲ್ಲಿ ವ್ಯಕ್ತಿತ್ವ ಜೀವನದಲ್ಲಿ ನಾವು ಒಂದು ನಿಗ್ರಹ ಜೀವಿತನ ರುಜುವಾತ್ ಮಾಡಿದ್ದೇವ? ಯಾಕೆಂದ್ರೆ ಆ ಒಂದು ನಿಗ್ರಹ ಜೀವಿತವು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಮರಣವು ಪುನರುತ್ಥಾನ ಜೀವಿತಕ್ಕೆ ಸಾದೃಶ್ಯವು. ಯೇಸು ಪ್ರಭುವನ್ನು ಅಂಗೀಕರಿಸಿದ ವಾರಿಕೆ ಈ ಯೊಕ್ಕ ನಿಗ್ರಹ ಶಕ್ತಿ ವಾರಿಕೆ ಸ್ವಾಸ್ಥ್ಯಂಗಾ ದೊರಕದು. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಅಂಗೀಕಾರ ಮಾಡದಿರುವಂತವರಿಗೆ ಒಂದು ನಿಗ್ರಹ ಶಕ್ತಿ ಒಂದು ಸ್ವಾಸ್ಥ್ಯವಾಗಿ ಅವರಿಗೆ ಸಿಗುವುದಿಲ್ಲ. ಆಶಾ ನಿಗ್ರಹ ಮನೆಯ ಶಕ್ತಿ ವಾರಿಕೆ ದೊರಕದು. ಆಶಾ ನಿಗ್ರಹ ಒಂದು ಶಕ್ತಿ ಅವರಿಗೆ ಸಿಗುವುದಿಲ್ಲ. ದುರಾಶಲ ವಲಯ ಅಲ್ಲೋ ಉಂಟಾರು, ದುರಾಶೆಗಳ ಒಂದು ಬಲೆಯಲ್ಲಿ ಬಿದ್ದಿರ್ತಾರೆ ಅವರು. ನಾಲ್ಕು ದೇಲಿಸಿನ ಒಂದು ಕುಟುಂಬ ಮುಂದೆ ತಿಳಿದಂತ ಒಂದು ಕುಟುಂಬವಿದೆ. ಆ ಕುಟುಂಬಲು ಭಾರ್ಯ ಬರ್ತಲ್ಲುನಾರು, ಆ ಕುಟುಂಬದಲ್ಲಿ ಗಂಡ ಹೆಂಡತಿದ್ದಾರೆ. ಆ ಬರ್ತಕ್ಕೊಕ್ಕ ತಲ್ಲುಂದಿ, ಆ ಒಂದು ಗಂಡನಿಗೆ ಒಬ್ಬ ತಾಯಿ ಇದ್ದಾರೆ. ಆ ಭರ್ತಕ್ಕೂ ಒಬ್ಬ ಸಹೋದರು ನಾಳೆ ಒಬ್ಬ ಆ ಸಹೋದರಿಗೆ ವಿವಾಹ ಕೂಡ ಇದೆ. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಆ ಗಂಡನಿಗೆ ಒಬ್ಬ ಸಹೋದರ ಇದ್ದಾರೆ, ಅವ್ರಿಗೂ ಸಹ ಮದುವೆ ಆಗಿದೆ. ಆ ಸಹೋದರು ಈ ಸಹೋದರ ಕಂಟೆ ಪೆದ್ದವಾಡು, ಆ ಸಹೋದರರು ಈ ಸಹೋದರಿಗಿಂತ ದೊಡ್ಡವನು. ಒಂದು ರೋಜು ವಾಳ ಅಮ್ಮ ನುಂಚಿ ಕಾಲ್ ವಚ್ಚಿಂದು, ಒಂದು ಸರಿ ಅವ್ರ ತಾಯಿಯಿಂದ ಒಂದು ಕಾಲ್ ಬಂದಿಂದಂಡೆ ಏನೆಂಬುದಾಗಿ, ಇದಿಗೋ ನೀವು ತ್ವರ ತ್ವರಗಾ ಇಂಟಿಗೆ ವಚ್ಚಿ ನೀವು ಮೀ ಅನ್ನಕ್ಕೂ ನೇನು ನಾ ಆಸ್ತಿ ಅಂತ ರಾಸ್ತುನಾನು ವಚ್ಚಿ ಸಂತಕಂ ಬೆಟ್ಟೆಲ್ಲಿಪೋ ಅಭ್ಯಂತರಂ ಏಂ ಲೇದಂತ ಚೆಪ್ಪಿ ಪೆಟ್ಟಿಪೋ ಅಂತ ಚೆಪ್ಪಿದ್ದಾನೆ. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಆಸ್ತಿ ಎಲ್ಲ ಅಣ್ಣನ ಮೇಲೆ ನಾನು ಬರೆಯುತ್ತಾ ಇದ್ದೇನೆ, ನನಗೆ ಯಾವುದೇ ಅಭ್ಯಂತರ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನೀನು ಬಂದು ಅದ್ರ ಮೇಲೆ ನಿನ್ನ ಹಸ್ತಾಕ್ಷರ ಮಾಡಿ ಹೋಗಿ ಎಂಬುದಾಗಿ ಅವನು ಕರೆ ಬಂದು. ಇದು ಚಿನ್ನವಾಡು ಶಾಕ್ ಆಯ್ಪೇನಾಡು, ಚಿಕ್ಕವನೆಷ್ಟು ಆತನು ವಿಸ್ಮಯಗೊಂಡಿದ್ದಾನೆ. ಅಪ್ಪುಲನ್ನೇ ಜೇಸಿ ಅಮ್ಮಕ್ಕನ ಅಪ್ಪುಲನ್ನೇ ತೀರ್ಚಿದ್ದಾನೆ. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಸಾಲವನ್ನು ಮಾಡಿ ತಾಯಿಯ ಒಂದು ಸಾಲಗಳನ್ನು ತೀರಿಸಿದ್ದಾನೆ. ಅಪ್ಪುಲ್ ತೀರ್ಚೇಸಿನಾಡು, ಆತನ ಸಾಲಗಳು ತೀರಿಸಿದ್ದಾನೆ. ಅದನ್ನ ಕುನ್ನ ಲೇಕಪೇನಾ ತನ್ನ ಕಷ್ಟ ಒವರಿ ಚೆಪ್ಪಕೊಂಡು ಬರ್ತಕುತಾವ ಅನ್ನಾಡು. ಇದ್ದರು ಇಲ್ಲದೆ ಹೋದ್ರು ಆತನಿಗಿಂತ ಕಷ್ಟವನ್ನು ಆತನ ನುಂಗಿ ಆತನು ಬಾಳ್ತಾ ಇದ್ದಾನೆ. ತಲ್ಲಿ ಮಾತ್ರ ಏಮಂಟುಂದಿ, ತಾಯಿ ಹೇಳುವಂತ ಮಾತೇನು? ಅಲ್ಲಿ ಜೇಸಿನ ಅಪ್ಪುಲನ್ನು ಈ ಚಿನ್ನಕ್ಕೂ ಮಾಡೇ ತೀರ್ಚಿನಾಡು. ತಾಯಿಯ ಒಂದು ಸಾಲಗಳು ಈ ಚಿಕ್ಕ ಮಗನ ತೀರಿಸಿದ್ದಾನೆ. ಕಾನಿ ಪೆದ್ದಕುಮಾರಿಗೆ ಆಸ್ತಿನ ರಾಸಿಚ್ಚೇಸ್ತ, ದೊಡ್ಡ ಮಗನ ಹೆಸರಿಗೆ ಇಡೀ ಆಸ್ತಿಯನ್ನು ಬರೆದು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ತಲ್ಲಿ ಯೊಕ್ಕ ಆಶಾ ದುರಾಶತೋ ನಿಂದಿಂದಿ, ತಾನೆ ಒಂದು ತಾಯಿಯೊಂದು ಆಶೆಯು ದುರಾಶೆಯಿಂದ ತುಂಬಿಸಲ್ಪ. ತಾನು ನಮ್ಮಿಂದ ಏನಂದೇ ಈ ಪೆದ್ದ ಕೊಡುಗೆ ನಾನು ಚೂಸ್ಕುಂಟಾಳು ಚಚ್ಬೋದು ಆಯನೇ ಸಮಾಧಿ ಬಿಡ್ತಾಳನು, ಈ ದೊಡ್ಡ ಮಗನ ಮಾತನ್ನು ನೋಡ್ಕೊಳ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ಸಮಾಧಿ ನನಗೆ ಇಡ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ಆಕೆ ಒಂದು ಆಶೆ ಪಟ್ಟಿದ್ದಾರೆ. ಚಿಕ್ಕಕುಮಾರ್ ರಕ್ಷಿಂಪಬಡ್ಡಾಡು, ಚಿಕ್ಕ ಮಗ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದಾರೆ. ಆತಳು ಸ್ವಲಾಭಮನ್ನು ಆಶಿಸಿಕೊಂಡನೇ ದುರಾಶೆ ಲೇಕುಂಟಾ ಸಹಾಯ ಚೇಸ್ತುನಾಡು. ಸ್ವಂತ ಲಾಭವಿಲ್ಲದೆ ಒಂದು ದುರಾಶೆ ಇಲ್ಲದೆ ಆ ಒಂದು ಸಹಾಯವನ್ನು ಆತನು ಬೆಳೆಸ್ತಾನೆ. ಚಿಕ್ಕಕುಮಾರ್ ರಕ್ಷಣೆ ಲೇದು, ದೊಡ್ಡ ಮಗನಿಗೆ ರಕ್ಷಣೆ ಇಲ್ಲ, ಆಚಾರಲ್ಲೋ ಉನ್ನಾಡು, ಅನ್ಯದ ಆಚಾರಗಳು ಬಾಳ್ತಾ ಇದ್ದಾನೆ. ತಲ್ಲಿನಿ ಕೊಟ್ಟಿ ಇಷ್ಟಾನುಸಾರಂಗ ಅವಮಾನಪರಿಚಯವಾಡಿಗೋ ಅನ್ನಾಡು. ತಾಯಿಯನ್ನು ಹೊಡೆದು ಆತನು ಹಿಂಸೆ ಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ಜರುಗಿನ ವಿಷಯ ಏನ್ರಿ, ನಡೆದಂತ ವಿಷಯವೇನು? ತಲ್ಲಿ ಆಯಲ ವಾಲ ಪ್ರಭಾವಂಲೋ ವಾಲ ಬೆದರಿಂಪುಲ ಕಿಂದ ದುರಾಶಲಕು ಅಪ್ಪಗಿಂಚುಕುಂಟು ತಾನು ತನ್ನ ಚಿನ್ನ ಕುಮಾರು ತನಗೆ ಸಹಾಯ ಚೇಸಿನ ಚಿನ್ನ ಕುಮಾರಿಗೆ ಅನ್ಯಾಯ ಚೇಸ್ತಾ ಅಂತ. ಅವರೊಂದು ದುರಾಶೆಗಳಿಗೆ ಒಳಪಟ್ಟವರಾಗಿ ಅವರ ಒಂದು ಶಕ್ತಿಯ ಒಂದು ಆ ಬೆದರಿಕೆಯ ಪ್ರಭಾವದಿಂದ ಆಕೆ ಅವರಿಗೆ ಒಳಪಟ್ಟವರಾಗಿ ಚಿಕ್ಕ ಮಗರಿಗೆ ಅನ್ಯಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ. ತಾನು ಆಶಾ ನಿಗ್ರಹ ಕಲಗಿಲೇದು,
ఆశ నిగ్రహకే ఉందిల్ల. ఆశ నిగ్రహంలో వివేకం ఉంటుంది. ఆశ నిగ్రహదలి ఉంది వివేకం. ఆశ నిగ్రహంలో ఆత్మీయ వివేకం ఉంటుంది. ఆశ నిగ్రహదలి ఆత్మ సంబంధం అంతా వివేకం. ఏది న్యాయమో ఏది అన్యాయమో చెప్పగలిగే వివేకం ఉంటుంది. ఏను న్యాయమో ఏను అన్యాయమో జ్ఞానం విరత్తి. ఆశ నిగ్రహం ఎవరికి ఉండదో తెలుసా? ఆశ నిగ్రహం యారికి ఇరుదిల్ల. వారి ఆశలను ఏ తంత్రంతోనో ఏ మంత్రంతోనో పూర్తి చేసుకుంటాములే అనుకున్న వారికి మాత్రమే ఉండదు నిగ్రహం. ಅವರ ಒಂದು ಆಶಯಗಳನ್ನು ತಂತ್ರ ಮಂತ್ರಗಳಿಂದ ಪೂರೈಸಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಯಾರು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾರೋ ಅವರಿಗೆ ಮಾತ್ರವೇ ಆಶಾ ನಿಗ್ರಹ ಇರುವುದಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ಆಶಾ ನಿಗ್ರಹಮು ಲೇನಿ ವಾರಿನಿ ದೇವನಿ ವಾಕ್ಯಾನುಸಾರಂಗ ಮಾಂತ್ರಿಕರು ಅನ್ನೋದು. ಆ ಒಂದು ನೋಡ್ತೇವೆ ಆಶಾ ನಿಗ್ರಹ ಇಲ್ಲದಂತವ್ರನ್ನು ಕರ್ತನ ವಾಕ್ಯದ ಅನುಸಾರವಾಗಿರೋ ಮಾಂತ್ರಿಕರು ಎಂಬ ಕರೆಯಲ್ಪಡ್ತಾರೆ. ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲೋ ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಬಿಟ್ಟುಬಿಟ್ಟೆ ಪರಿಸ್ಥಿತಿಗೆ ವಚ್ಚೇಸಾವಾ? ಅದನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡುವಂತ ಸ್ಥಿತಿಗೆ ಬಂದಿದ್ದೀರಾ? ಆಶಾ ನಿಗ್ರಹಮನ ಗುರಿಚಿ ನೇರ್ಪಿಸ್ತಾ ಉನ್ನಾವು ನೀವು ವಾರಿಕಿ? ಆಶಾ ನಿಗ್ರಹದ ಗುರುತಾಗಿ ಕಲ್ಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀರಾ? ಕಾನಿ ನಿನ್ನು ಬಿಟ್ಟುಬಿಟ್ಟೆಸ್ತುನಾರು. ಆದ್ರೆ ನಿಮ್ಮನ್ನು ಬಿಟ್ಟು ಅಪ್ಪಗಿಸ್ತಾರೆ, ನಿಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಜೀವಿತ ಆ ರೀತಿ ಬಂದ ನಿಮ್ಮ ಜೀವನ ಆ ರೀತಿ ಪ್ರಭು ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಅಪ್ಪಗಿಸ್ಕೋವಾಲಿ. ಕರ್ತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ಬೇಕು. ಪೌಲೈತೆ ಇಟ್ಟಿವಾರ ನಿಂಚು ಜಯಂ ಹೊಂದ್ಕೊಂಡು ವಚ್ಚಿನ ಪೌಲ್ನಾದ್ರೂ ಇಂಥವರಿಂದ ಆತನ ಜಯ ಹೊಂದ್ಕೊಳ್ತಾ ಪೌಲೈತೆ ಇಟ್ಟಿವಾರ ವಿಷಯಲ್ಲೂ ಸಾಕ್ಷಿಗಾ ನಿಲಬಡ್ತು ವಚ್ಚಿನ ಇಂಥವ್ರ ವಿಷಯದಲ್ಲಿ ಆತನ ಎಷ್ಟೋ ಒಂದು ಸಾಕ್ಷಿ. ಆಶಾ ನಿಗ್ರಹವನ್ನು ಆಚರಿಸಿನ ವಾಡಿಗಾ ಉನ್ನಾಡು. ಆಶಾ ನಿಗ್ರಹನ ಆತನ ಅಭ್ಯಾಸ ಮಾಡಿದ್ದಾನೆ, ನೇರ್ಪಿಸಗಲಿನ ವಾಡಿಗಾ ಉನ್ನಾಡು. ಇತರಿಗೆ ಕಲಿಸೋದಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗಿ ಅದಕ್ಕೆ ನೀನು ಆತನ ಮೇಲೆ ಅಪಾಯ ರಾಕುಂಡಾಗ ಕಾಪಾಡ್ತು ವಚ್ಚಿನ. ಅದು ಆತನ ಮೇಲೆ ಅಪಾಯ ಬರದೆ ಕಾಪಾಡ್ತಾ ಬಂದ ನಾಗ ಸಹಾಯ ಚೇಮು ನನಗೂ ಸಹ ಸಹಾಯ ಮಾಡು. ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿ ಇತರಲನ್ನು ಅಗ್ನಿಲೋ ನಿಂಡಿ ಬಯಟಿಗೆ ತೀಸ್ಕರಾವಾಲಂತೆ ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿ ಇತರನ್ನು ಅಗ್ನಿಯಿಂದ ಹೊರಗಡೆ ತರಬೇಕಂದ್ರೆ ಈ ಮಾತು ಗುರ್ತು ಪೆಟ್ಕೊಂಡು ಈ ವಿಷಯ ನೆನಪಿಟ್ಕೋ. ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿ ಇತರಲನ್ನು ಇತರರನ್ನು ಅಗ್ನಿಲೋ ನಿಂಡಿ ಬಯಟಿಗೆ ಲಾಗಿನಟ್ಟುಗ ಲಾಗಾಲಂತೆ ಅಗ್ನಿಯಿಂದ ಹೊರಗಡೆ ಎಳೆದಂತೆ ಅವ್ರನ್ನ ಇಳಿಬೇಕು. ಅದಲ್ಲೋ ನೀತಿನಿ ಗೂರ್ಚಿನ ಕಾರ್ಯಮು ಜರುಗಾಲಿ, ಆತನಲ್ಲಿ ನೀತಿ ಕುರಿತಂತ ಕಾರ್ಯ ನಡಿಬೇಕು. ಆಶಾ ನಿಗ್ರಹವನ್ನು ಗೂರ್ಚಿನ ಶಕ್ತಿನಿ ಗ್ರಹಿಸಿ ಅನುಭವಿಸಾಲಿ. ಆಶಾ ನಿಗ್ರಹದ ಕುರಿತಂತ ಒಂದು ಜ್ಞಾನವು ಶಕ್ತಿಯನ್ನು ಆತನ ವಿವೇಚನೆ ಮಾಡಿ ಗೂರ್ಚಿನ ಗ್ರಹಿಂಪು ಏ ರೀತಿ ತಪ್ಪಿಸಬಡ್ಡಾವು, ಎಟ್ಟಿ ಶಿಕ್ಷಕ ಲೋನೆ ಉಂಡೇವಾಡಿವಿ, ಈ ಗ್ರಹಿಂಪು ಉಂಡಾಲ್ಸಿನ ವಾಡು. ಆ ಒಂದು ನ್ಯಾಯ ತೀರ್ಪಿನ ವಿಷಯದಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ನಾನು ಒಪ್ಪಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೆ, ಯಾವ ರೀತಿ ಕರ್ತನ ಮೂಲಕ ಬಿಡಿಸಲ್ಪಟ್ಟಿದೆ ಅಂತ ಜ್ಞಾನದಲ್ಲಿ ನಾವು ಬಾಳ್ಬೇಕು. ಅಪ್ಪಳೇ ಈ ಮೂಡಿಟಿ ಯಾಕ ಗ್ರಹಿಂಪು ಮಾಡಿ ದೇವನ ಪ್ರೇಮನ್ನು ವಿವರಿಸಗಲವು. ಆಗ್ರಿ ಒಂದು ಮೂರು ಒಂದು ಮಿಶ್ರಣದಿಂದ ಜ್ಞಾನದಿಂದ ಕರ್ತನ ಪ್ರೀತಿಯನ್ನು ನೀನು ಅರ್ಥ ಮಾಡಿಸಕ್ ಸಾಧ್ಯ. ಪ್ರೇಮನು ಅಂತ ಸುಲಭವಾಗಿ ವಿವರಿಸಲೇಮು. ಕರ್ತನ ಪ್ರೀತಿನ ಅಷ್ಟು ಸುಲಭವಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಸಕ್ ಸಾಧ್ಯ. ಗುರುಚಿನ ಗ್ರಹಿಂಪು ಉಂಡಾಲಿ, ಇದ್ರ ನೀತಿಯ ಕುರಿತ ಜ್ಞಾನ ಇರಬೇಕು. ಆಶಾ ನಿಗ್ರಹವನ್ನ ಗುರುಚಿನ ಗ್ರಹಿಂಪು ಉಂಡಾಲಿ, ಆಶಾ ನಿಗ್ರಹದ ಕುರಿತ ಜ್ಞಾನ ಇರಬೇಕು. ವಿಮರ್ಶನ ಗುರ್ಚಿನ ಗ್ರಹಿಂಪು ಉಂಡಾಲಿ, ವಿಮರ್ಶದ ಕುರಿತಂತ ಜ್ಞಾನ ಇರಬೇಕು. ನೇನೈತೇ ಆ ಯಾಕ ಭಯಂಕರವಾದ ವಿಮರ್ಶನ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳೋಣ ಪ್ರಭುವನ್ನ ಯೇಸುಕ್ರಿಸ್ತವರಿಗೆ ವಚನ. ನಾನು ಅದರ ಭಯಂಕರ ವಿಮರ್ಶನ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳೋದಕ್ಕಾಗಿ ಕರ್ತನ ಬಳಿಗೆ ಬಂದಿದ್ದೇನೆ. ಆ ನಗರಕ್ಕೆ ವಚನಪ್ಪಡು ಆಶಾ ನಿಗ್ರಹಮು ಏ ಆಶಲೈತೆ ನಿಗ್ರಹಮು ಲೇಕಪೋತೆ ವಿಮರ್ಶಲೋನಿಗೆ ತೀಸುಕೋಪೋತಾಯೋ, ಆ ಆಶಲನ್ನಿಟ್ಟಿ ಮೀದ ನಿಗ್ರಹಾನ್ನಿ ತೀಸುಕೊಚ್ಚಿನಾಡು ದೇವಡು. ಯಾವ ಆಶೆಗಳ ಮೇಲೆ ನಿಗ್ರಹ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ನಾನು ತೀರ್ಪಿಗೆ ಒಳಪಡ್ತೇನೋ ಅದೆಲ್ಲ ಆಶೆಗಳ ಮೇಲೆ ಕರ್ತನು ನಿಗ್ರಹವನ್ನು ಆತನು ತಂದಿದ್ದಾನೆ. ಅವನ್ನಿಟ್ಟು ನಿಗ್ರಹಂಲೋಕಿ ತೀಸುಕೊಚ್ಚಿನ ಕಾರಣ ಬಟ್ಟಿ ನಾನು ನೀತಿಗೆ ಬ್ರತಕಗಲುಗುತ್ತಾನು. ಅದೆಲ್ಲದ ಒಂದು ಆಶೆಗಳ ಮೇಲೆ ನಿಗ್ರಹವು ತಂದ ಕಾರಣದಿಂದ ನಾನು ನೀತಿವಂತನಾಗಿ ಬಾಳೋದಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗ್ತಾ ಇದೆ. ಈ ಮೂರಂತಲ ಅನುಭವ ಒಬ್ಬ ವಿಶ್ವಾಸ ಜೀವಿತದಲ್ಲಿ ಉಂಟುಂದಿ. ಈ ಮೂರಷ್ಟು ಅನುಭವ ವಿಶ್ವಾಸ ಜೀವನದಲ್ಲಿ ಬರುವಂತದ್ದಾಗಿ. ಇಪ್ಪುಡು ಪ್ರಶ್ನೆ ಇದೆ, ಜೀವಿತದಲ್ಲಿ ಒಂದ ಅನುಭವ, ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಇಂಥ ಅನುಭವ ಇದೆಯಾ? ದೇವನ ವಾಕ್ಯ ವಿಂಟುನಾವು, ಕರ್ತನ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ, ಸೇವಕನ ಬಿಲುಬಿಚ್ಚುಕುಂಟುನಾವು, ಕರ್ತನ ಮಕ್ಕಳು ಸೇವಕರನ್ನು ಕರೆದುಕೊಳ್ತೀವಿ, ಗಣಪರಿಸ್ತುನಾವು, ಸೇವಕರನ್ನು ಗಣಪಡಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಸ್ವಲಾಭಂ ಕೊರಕ ಲೇಕಪೋತೆ ದೇವನ ಭಯ ಉಂಡಿ ಉಂಡನಟ್ಟುಗ ಜೀವಿಸ್ತುನಾವ? ಸ್ವಲಾಭವು ಇಲ್ಲದಕ್ಕೋಸ್ಕರ ಇಲ್ಲ, ದೇವರಿಗೆ ಭಯ ಇಲ್ಲ ಇದ್ದು ಇಲ್ಲದೇ ರೀತಿ ಬಾಳ್ತಾ ಇದೆಯಾ? ಇಪ್ಪುಡೇ ಸಮಯ ಕಾದು, ಇಪ್ಪುಡು ನೇನು ಮಾರು ಮನ್ಸು ಬಂದಾಲಂಟೆ ಇಪ್ಪುಡು ಸಮಯ ರಾಲೇದು, ಇಪ್ಪುಡು ನೇನು ಕೊಂಚಂ ಮಾರಾಲಂಟೆ ಇಪ್ಪುಡು ಸಮಯ ರಾಲೇದು ಅನ್ನ ಅನುಕೂಲೇ ಜೀವಿತದಲ್ಲೂ ಉನ್ನಾವ? ಇದು ಮಾನಸಂದ್ರ ಪಡಕ್ಕೆ ಸಮಯ ಇಲ್ಲ, ಕರ್ತನ ತಿಳಿಕೆ ಸಮಯ ಇಲ್ಲ, ಈಗ ನಾನು ಪಶ್ಚಾತ್ ಪಡಕ್ಕೆ ಸಮಯ ಇಲ್ಲ ಎಂಬುದು ಅನ್ಕೊಳ್ತಾ ಇದೀಯಾ? ಚಾಲಾ ಭಯಂಕರಮೇನ ವಿಷಯ, ಭಯಂಕರ ಅಂತ ವಿಷಯ ಇದಾಗಿದೆ. ಆದಿಕಾಂಡ 27:33, ಆದಿಕಾಂಡ 27:33 ವಚನ, ಆದಿಕಾಂಡಮು ಆದಿಕಾಂಡ 27:33 27:33 ವಚನ, 27:33 ಪ್ಲೀಸ್. ಅದನ್ನ ತನ್ ఇసాకు మికుటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యం భోజ్యము నా యుద్ధకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని. ఇక్కడ ఫిలిక్స్ ఏమైనాడు? భయపడుతూ వచ్చినాడు కదా. ఫిలిక్స్ ఎదురుతా ఇద్దాని ప్రియుడు, మిగుల భయపడి ఎష్టో ఆతను ఎదురుతా ఇద్దా. 25వ వచనంలో మిగుల భయపడుతూ వచ్చినాడు. 25 వచనంలో ఎష్టో ఆతను ఎదురుతా ఇద్దాను. ఇప్పుడు భయం ఎట్టివారికి కలుగుతుంది? భయము ఎంతవరకు ఉంటాగుంటుంది? ఎవరికైతే నీతిని గూర్చిన విమర్శన గూర్చిన గ్రహింపు కలుగుతుందో దానికి అనుకూలంగా మన జీవితం లేదన్నా అనుకుంటున్నామో వారికి కలుగుతుంది భయం. యారికి విమర్శ ఉంటాగుతెంబుదాగ అనుకుంటే వారికి ఒళపడదే ఈ రీతి నమ్మల్ని తీర్పు బర్తెంబుదా ఎదుర్కొల్తా. ఇసాకు జీవితంలో దేవుని నుంచి ఒక వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఇసాకు జీవితంలో కర్త ముందు వాగ్దానం అందుకొండిద్దాను. ఆ వాగ్దానం ఎంతగా పనిచేసింది, వాగ్దానం ఎష్టు మట్టిగా కలిసి మాడింది. అతనిలో ఆ వాగ్దాన శక్తి అతనిలో నివసించడం మొదలెడుతుంది. అతనిలో ఇందు వాగ్దాన శక్తియు నివాసం మాడదికి ఆరంభమైంది. ఆ శక్తిని అతను ఎవరి తల మీద పెట్టి ఆ శక్తిని పంపగొడతాడో ఆ దీవెనను పంపగొడతాడో
ఆ వ్యక్తి మీదకి అది మార్చబడుతుంది. యారు తల మీద అతను కైనిట్టు ఆదో శక్తి ఓగ్బెక్కెంబుదాగా అతను అప్పనే కొడతాను ఆ ఆశీర్వాద శక్తి ఎవరల్లే ప్రవేశం మాడుతుంది. అంత శక్తి ఉంది, అష్ట శక్తి శక్తిమంతుడు, దేవుని వాగ్దానము ద్వారా శక్తిమంతుడు, వాగ్దానం పడుకుంటు శక్తిమంతుడు. కానీ అజ్ఞాన మూలముగా, అది అజ్ఞానత కారణది, కుడితనం మూలముగా, కుడతత కారణది, తాను ఎవరికి ఇవ్వాలో ఇవనివా ఇవ్వాలో ఇవ్వలేకపోయినాడు. యారికి కొడుబేక అతను కొడలారదే అవుతుంది. మొదటి కుమారుడికి ఇద్దాం అనుకున్నాడు, వదిలేమని కొడువెక్కి ఇష్టపడ్డ, మోసపోతూ వచ్చినాడు. మోసపోతున్న ప్రియ, ఈనాడు నీ జీవితంలో వనకవలసిన ఒక పరిస్థితి ఉంది. ఇది నందు నమ్మ జీవితంలో ఇంత ఉంది స్థితికి నా చేరుకుంది. పక్షపాతం చూపిస్తున్నట్లయితే, పక్షపాతాన్ని తోరుస్తుంది, నీవు పక్షపాతమునకు గురవుతున్నట్లయితే, పక్షపాతికి నేను ఒళపడదు. జీవితంలో వనికే పరిస్థితి ఒకటి ఉంది. నిమ్మ జీవన తల్లి నడుగు అంతా ఉంది సన్నివేశం. ఈ రోజు నిన్ను నువ్వు ప్రభు సన్నిధికి అప్పగించుకోవాలి. ఇది నిమ్మ నీ కర్త సన్నిధిలో ఒప్పించుకోవాలి. హృదయాన్ని కఠినపరచుకోవద్దు, హృదయాన్ని కఠినపరచుకోబడి. అక్కడ ఫిలిక్స్ తన లాభము కొరకు పౌలును విడిచిపెట్టినాడు. ఫిలిక్స్ తన లాభ కోసం పౌలును విడిచిపెట్టాను. ఇక్కడ ఇస్సాకు దేవుని పనే చేస్తున్నట్టుగా చేస్తూ తాను చెందకూడని వ్యక్తికి వాగ్దానాన్ని ఇచ్చేస్తూ, ఇస్సాకును తను మార్తినంత బాధ్యత మార్తీ ఆలోచన మాడుతా, యారికి సేరబాడు అవరికి ఆశీర్వాదం కొడతాయి. కారణము గృఢితనము, యాకంద్రం కూడుతన గృఢితనము వల్ల ఎవరికి లాభం కలగకూడదో, ఎవరికి దేవుని యొక్క ఎవరి కొరకు దేని కొరకు దేవుని శక్తి ఖర్చు కాకూడదు అది ఖర్చు అయిపోతుందా. యారికి లాభం ఉంటాకబాడదు, యారికి కర్తని శక్తి ఉంటాకబాడదు, అంతవరకు నిమ్మ లాభ నిమ్మ శక్తి చేరుతాయిదియా. నీవు దుష్టుల చోట కూర్చున్న కూర్చున్న చోట కూర్చుండకూడదు. దుష్టరాలు కూర్చుకున్న స్థలదండి కూతుకోబాడు. ఇప్పుడు నువ్వు దేవుని శక్తిని ఉపయోగించి దుష్టుల చోట కూర్చున్నట్లయితే నువ్వు ఆ శక్తిని నువ్వు ఖర్చు వ్యర్థముగా చేసినట్టే వారితో పంచుకున్నట్టే. ఈ తెలియ కర్తన శక్తి ఉందుకుండా నాగి నీ దుష్టుని కుత్కొడదు. ఆదరే కర్తన శక్తి నిరర్థకవాగి ఎవరి మేలే నేను ఖర్చుట్టంతే అర్థం. అవునా కాదా? ఇది అల్లవదా? ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే వణికాల్సిన పరిస్థితి ఉంది. ఇంత పరిస్థితి ఉంది, ఈ రోజు ఆదరే నడుగు అంత ఉంది సన్నివేశం. ఇది ఇస్సాకు భయపడిపోయినాడు. ఇస్సాకును ఎదురుతా ఉంది, నేను ఇవ్వవలసిన వారికి ఇవ్వలేదా, నాను యాడి కొడుబేకొరు ఆహారం పెట్టిన వాడెవడు, నడికి ఆర కొట్టవరి. అనేక సార్లు వృద్ధాపనికి వచ్చేసరికి ఆహారం పెట్టిన వారికే దీవెనిస్తాం అనుకుంటా. అనేక సార్లు వృద్ధాపకి బరువు ఆహార కొట్టవరికి మాత్రం ఆశీర్వాద కొట్టిన ప్రేమించిన వారినే చూసుకుందాం అనుకుంటాం. ప్రీతి యశ్ మాడుతూ అవరు నోడుకుంటాను. గణపరిచిన వారినే గణపరుస్తాం అనుకుంటా. నన్ను గణపరిచేవారికి నన్ను గణిత దేవుని చేతిలో, అదే దేవుడి కై సమస్తాన్ని తారుమారు చేయగల సామర్థ్యం ఉంది. ఎల్లవన్న అతను తారుమారుమంత శక్తి. కనుక నీ సొంత ఆలోచనలతో దైవ శక్తిని ఖర్చు చేయడానికి తీర్మానించకు. సొంత ఆలోచన కర్తన శక్తి నీవు నిరర్థక మార్తికి నీ ఆర్తి బరిబేడి. ఇస్సాకు దేవుని యొక్క నిర్ణయం అర్థం అవ్వలేదు. ఇస్సాకు కర్తన నిర్ణయం అర్థం ఆగలేదు. తన మనసును అనుసరించి నిర్ణయాలు తీసుకున్నాడు. తన మనసును ఎందుకంటే ఓగుతూ ఆలోచన కాబట్టి వణకవలసి వచ్చింది. ఆదరిందులు అతను అడుగుబేక వణికిపోయినాడు. అతను అడుగుతా వణికిపోయినాడు, గడగడా వణికిపోయినాడు. అతను ఇష్ట భయంకరవాగి నడిగిన ఎవరికి ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చినాను, నన్ను యారికి ఇష్ట దొడ్డ ఆశీర్వాదం. ఇస్సాకులో ఉన్న బలం ఏంటంటే, ఇస్సాకులతో బలహీనంతుంది. ఒకసారి మాత్రమే ఇతరులకు వాగ్దానం బలమును ఇవ్వగలడు. ఒబ్బరికి మాత్రమే వాగ్దానం ఆశీర్వాదం కొడుకు ఇవ్వలేడు. మొత్తం మొత్తం కొడుకు సాధ్యం. అతని బలము అష్టి, అతను బలము కూడా అంతే. నిమ్మ బలు అష్టి ఆగిలో నువ్వు బలము బలాభివృద్ధి చెందలేదు కాబట్టి. కర్తనల్ నిన్ను బలాభివృద్ధి ఉంది కారణం. బలము వెంబడి బలములో బలాభివృద్ధి చెందలేదు కాబట్టి బలదింద బలకి నిన్ను సేర్లాడదే కారణం. ఇక్కడ ఒకే అవకాశం ఉందేమో. ఉంది ఉంది అవకాశం. ఇదేమో ఈనాడు నువ్వు ఆ బలాన్ని అయోగ్యంగా ఖర్చు పెడితే, ఒందువేళ ఆ ఉంది బలమును అయోగ్యవాగి ఖర్చుడు. ఆదరే అందుకే మన మనసులో ఉన్న బలం, నమ్మ మనసులో బలం, మనం ఎవరికైతే ఇష్టపడతామో వారికే ఇవ్వాలనుకునే బలం. యారికి ఇష్టపడితే వారు కొడుబే కాగిరుతుంది బలం. ఎవరిని పడితే వారిని ప్రేమించేసి వారి మీద మనసు పడేసుకొని తమ జీవితము మానము అప్పగించకూడదు. ఒకసారి ఇవ్వగలుగుతావు, తర్వాత తర్వాత మరలా మొదటి మానము ఇవ్వజాలవు. ఇది తెలియ యవనస్తులు నోడితే తమ మానోన్నత ఉందో గౌరవం ఇరితెళ్ళి అవి యారు మేలే ఇష్టం బెళ్చుకున్న వారికి ఇరితలు కొడబాడు. యాకందరూ జీవితంలో వంద సరి మాత్రమే కొడు. తర్వాత వణికాల్సిన పరిస్థితి వస్తుంది నీ జీవితంలో. ఆమెలే అది నడుగుంత సంగతి పరుగుతాయి. వణికాల్సిన పరిస్థితి వస్తుంది. భయంకరవాగి నడుగుంత సంగతి వారికి ఇచ్చినాను. నన్ను ఎంతవరకు నన్ను యోగ్యులకు ఇచ్చినానా? యోగ్యరి కొట్టి యోగ్యులకు ఇచ్చినానా? యోగ్యరికి నా కొట్టిదాను. భయం నిన్ను జీవితాంతం వెంటాడుతుంది. ఈ భయ జీవితం ఎలా నిన్నకి కాడువంత తాగింది. ఏదైతే దేవుడు నీ కొరకు నియమించినాడో అటివారికి మాత్రమే చెందాల్సిన బలము. దేవుడినికి నియమిస్తున్న పట్టవరికి మాత్రం బల సలిసిపోయికాగిది. అటివారికే చెందవలసిన దీవెన అంతవరకు మాత్రమే సేలపడంతో ఆశీర్వాదం. తొందరపాటు అది ఇష్టనవ్ కోరుకొని పెట్టిన సూచనలను కారణాన్ని బట్టి ఇష్టనవ్ సొంత ఆలోచన నడిదంతా ఉంది. సరిపోతావు. కొన్నిసార్లు వివాహానికి మనం కొన్ని సూచనలు పెట్టుకుంటా ఉంటాం. అనేకసారి వివాహ కోసం కేవలం సూచనలు. నాకు నచ్చినట్టు ఈ రీతిగా ఉంటే నానికి ఇష్ట వాగదం తెలియదు. ఈ రీతి ఇస్సాకు కూడా అట్లా సూచన పెట్టుకుంటూ వచ్చినాడు. ఇస్సాకు నాటి సూచన పెట్టుకోండి. ఇస్సాకు అనుకున్నాడు, ఇస్సాకు అనుకున్నాడు వేటాడి జింక మాంసం తీసుకొస్తే
అప్పుడు తింటాను. ననిగోస్కర బేటాడు జింకే మాంసృదాదని నాన్న వాడిని ఆశీర్వదిస్తాను. అంతవరన్న ఆశీర్వదిస్తే ఎవరైతే తీసుకురాగలడో అతనికి మాత్రమే చెప్పినాడు. యారు తగుదుకుండు భర్తరు అంతరికి మాత్రమే యాకోబును పిలిచి చెప్పలేదు. యాకోబును కర్ది మాత్రమే ఏషావును మాత్రమే పిలిచి చెప్పి ఏషావును మాత్రమే ఎవరికైతే ఇవ్వాలనుకున్నాడో వారినే పిలిచి చెప్పి యారు కొడుబెక్కేది ఇష్టపడ్డ కూడా కొంతమందిని చూచి ఇతనికైతే ఈమెకైతే నా మనసు ఇవ్వచ్చు నా మానం ఇవ్వచ్చు నా జీవితం ఇవ్వచ్చు అని అనుకుంటున్నావేమో. ముందు వెళ్ళి మీ జీవితం తల్లి ఎవరి కాదు నా మాన మర్యాద నా మనసు కొడుబెందు అనుకుంటా. అలాంటి వానికే నువ్వు ఇగో ఇట్టి నియమమును సాధించి చూపించు అని అంటున్నావేమో. అంతవరకు మాత్రమే నీ ముందు నీతి నియమం నేను సాధించి తోసి ముందు వెళ్తా. ఇది యవనస్తురా యవనస్తురాలా ప్రభు చిత్తము నెరగకుండా ఇట్టి దీవెనలను నీవు వేరే వారికి ఇచ్చుటకు అర్హత గాని యోగ్యత గాని లేదు. యవనస్తనే యవనస్తే ఈ రీతిలో ఇంత ఉందో నిన్న శక్తి బలం ఆశలు ఇతరు కొడువంత యోగ్యత అర్హతే కర్తన చిత్తద ఒరగడే యావ మాత్రకు నీకు అధికారం. పొరపాటు ఇచ్చేసినావా ముందు వెళ్ళి కొట్టుబెడు. గజ 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 వణుకాల్సిందే. నేను ఎస్టు భయంకరవాగి నడుపుతుంది మరల రాదు. వంశలో ఇది మధ్య దీవెన మరల రాదు. ఆశీర్వాదం మధ్య ఆశీర్వాదం మరల రాదు. వదిలి ఆశీర్వాదం మధ్య బహుకీడు ఎస్టు భయంకరవంత అడిగినాడు. ఒక్కటైనా లేదా ఏషియన్ ముందు వందాదురు లేదా స్వల్పాదురు ఇల్లు ఇతరులకు ఇవ్వడానికి ఉండదు. ఇతరు కొడుకు ఇరు జీవనను మార్చలేము. ఆశీర్వాద బదలాలే బహు జాగ్రత్త ఉండాలి. తీర్మానాలు ఇష్టం నువ్వు జాగ్రత్త జీవితంలో దేనిని వివేచించకుండా దేవుని చిత్తం కనుకోకుండా తీర్మానిస్తున్నావు. వివేచన లేదే కర్తన చిత్తం లేదా యావదో తీర్మాన్ని మాడుకుంటా. ఇది కొన్నిసార్లు మనం భార్యతో మాటలు ఇచ్చేస్తాము, భర్తతో మాట ఇచ్చేస్తాము, తల్లిదండ్రులతో మాట ఇచ్చేస్తాం, పిల్లలతో మాటలు ఇచ్చేస్తాం, అయిన వారికి ఇస్తాం, కాని వారికి ఇస్తాము, కనబడిన వారికి ఇస్తాము. ఇచ్చిన తర్వాత పొరపాట్లు పడ్డాం అనుకుంటాం. ఈ తల్లి తండ్రి తాయిగే మక్కలకి గండనిగే హెండితిగే నమ్మ బంధుమిత్రాలకి స్నేహితుడికి ఆప్తుడికి ఎల్లరికి నువ్వు ఆడిని కొడితేవే అది కొట్టి మిల్లను యాకే కొట్టేంబుదాగా ఎంతో బాధపడతా. ఇచ్చే ముందు కొడుంత ముంచే ఆలోచించే బాధ్యత లేదా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవాలి. నీ కుటుంబ జీవితాన్ని కుటుంబ జీవితం వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగత జీవితం సామాజిక జీవితాన్ని సామాజిక జీవితం ఆత్మీయ జీవితాన్ని ఆత్మీయ జీవితం పాలు చేసుకుంటున్నావు. ఎంత వణికినా నీకు అది తిరిగి రాదు. నేను ఎస్టు అడిగిరు కేడుదా నీకు సిగోదిల్ల. ఫిలిక్స్ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఫిలిక్స్ అవకాశం కలుకొల్తాడు. ఇప్పుడు కాదు తర్వాత సమయం తర్వాత మారుతాను ఇప్పుడు ఈ బాధ్యత నెరవేర్చని వచ్చిన వారికి అప్పగించని అనుకుంటున్నావేమో. ఈగ ననికి బేడ నన్ను ఆమెలకి వెళ్తాను ఆమెలు ఒప్పించుకొడితేను ఆమెలు నన్ను స్వీకారం మాడుతుంది. నిన్ను యారు నేను అంగీకారం మాడతాయి. అనేక సార్లు మన జీవితంలో తొందరపాటు నిర్ణయాలు అనేక సారి ఉంది. ఎష్టో ఉడుతుడుకున్నావు అవకాశవాద నిర్ణయాలు అవకాశవాదంత తీర్మానం లేని నిర్ణయాలు గ్రహించుకు ఇల్లదంత తీర్మానించినావేమో. చెల్లికి మాట ఇచ్చినావేమో. అన్ననికి నీ తంగి మాట ఇచ్చినావేమో. అవరికి నీ అన్నకుట్టి మాట ఇచ్చినావేమో. అవరికి ఆణకుట్టి మాట ఇచ్చినావేమో. అవరికి వాక్యం వాడి చెప్పకుండా అడగకుండా దేవుని చిత్తం కనుకోకుండా మాట ఇచ్చినావో. యారుగు ఏళ్ళదే కర్తన చిత్తం అప్పటి తిరుగుకోలేదు. నేను ఆణని మాట మీకు విడుదల రావడం లేదు. నీకు బిడిగడే భర్తాయి తప్పించుకోలేకపోతే గతి ఇది నిన్న గతి. ఈ రోజు నువ్వు వాటి పరిస్థితుల నుంచి తప్పించబడాలంటే పరిస్థితుల కారణాన్ని బట్టి మాట ఇవ్వాల్సి వచ్చిందో. యావందు ఆశకుల కారణంతో నిన్ను ఆణి కొడబేకాయితు. ఏ బాధ్యతల కారణాన్ని బట్టి నువ్వు మాట ఇవ్వాల్సి వచ్చిందో. యావ బాధ్యతల కారణంతో ఆణి కొని కొడబే. నిగ్రహానికి కోల్పోయిన కారణాన్ని బట్టి మాట ఇవ్వాల్సి వచ్చిందో. యావ నిగ్రహం కలుదుకున్న కారణం అప్పుడే ఉంది ఆణి ప్రభు సన్నిధికి వచ్చి ఈ దిన కర్తన సన్నిధి విషయంలో నిగ్రహం నాకు ఈ విషయంలో నిగ్రహం కూడా ఎందుకు తప్పిపోయినాను. నా తప్పియోగ్యత తప్పిపోయినాను. నా తప్పియోగ్యత నేను ఎవరికి ఏది మాట ఇవ్వకూడదు అప్పగించకూడదు అప్పగిస్తూ వచ్చినాను. నన్ను యారికి మాత కొడబడదో యారికి నన్ను ఇది అప్పు నన్ను కొడబడదు అదికే నన్ను కొడతా. నన్ను క్షమించు. నన్ను క్షమించు. నాకు నిగ్రహాన్ని నేర్పించు. నిగ్రహానికి కూడా ఎంబుదా. నేను మరలా సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా నాకు నేర్పించు. సమయం అలక్ష్యం వాడితే నన్ను కలిసి ఎంబుదా. అడగాలి నాకు కేళ్ళు. చాలా ప్రాముఖ్యం ప్రాముఖ్యం. చాలా మంది ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మర్చిపోతున్నారు. అనేక ప్రాముఖ్య సత్యం మర్తోక్తారు. భార్యాభర్తలు జీవం అనే కృపావరంలో పాలి భాగస్థులు. ఎవరు 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 భార్యాభర్తలు దేంట్లో పాలి భాగస్థులు చెప్పండి. దేంట్లో జీవం అనే కృపావరంలోనో లేకపోతే మరణం అనే జీవ కృపావరంలోనా? జీవం అనే కృపావరంలో పాలి భాగస్థులు అంటే అర్థమేంటి? పాలి భాగస్థి అర్థమేంటి? జాయింట్ అకౌంట్ లో ఒక్కళ్ళు సంతకం పెట్టకపోతే ఇంకొకరికి ఇవ్వదు కదా. జాయింట్ ఇద్దరు సంతకం పెట్టాలి. ఇద్దరు హస్తాక్షరు అల్లి బేకాగిది. మీ ఇద్దరు ఏకాభిప్రాయం కలగకుండా ఏ
పని చేసినా దాంట్లో మరణం ఉంది, ఏకాభిప్రాయం కలిగి చేసిన ఏ పనిలోనైనా జీవం ఉంది. గుర్తించుకో, ఏక అభిప్రాయం ఇలాదే మాడంత సంగతిగా మరణం ఇదే, ఏకాభిప్రాయం మూలక మాడంత సంగతిగా జీవం ఇది. ఈనాడు కుటుంబంలో కలతలు రావడం గల కారణం ఏంటి? కుటుంబదలి కలకే కారణమే లాగింది. కృపావరమును మర్చిపోయాం, కృపావును వరమును మర్తోగిదే. పక్కనుంటుంది కృపావరం, పక్కదల్లే ఇదే కృపావరం. భర్త కృపావరం నీకు జీవంలో, నీ జీవదల్లి నిన్న గండ నిన్నగా కృపావరం ఆగిద్దాను. కృపావరము జీవం విషయంలో, హెండి జీవిత విషయదల్లి ఆకే నిన్న కృపావరం. నిరర్థకం చేస్తూ అదన్నో ఉంది, నిరర్థకం అంటే కృపావరమును దాచిపెడుతూ కృపావరం బచ్చిడతాయి, కృపావరమును అణిచిపెడితే అదన్న వేస్తున్న దబ్బడికి మాడతాయి. జీవితంలో లాభం ఎట్లా? జీవితంలో లాభం ఏది? వృద్ధి ఎట్లా? ఏ వృద్ధి? ఆ వృద్ధి బాధ్యత నెరవేర్చాలి, బాధ్యత నెరవేర్చాలి, జ్ఞానయుక్తంగా నెరవేర్చాలి, జ్ఞానయుక్తవాగి నెరవేర్చిపోయి నోరు జారకుండా నెరవేర్చాలి, నా బాయి జారదే నెరవేర్చి గమనించాలి. మనుషులను గమనిస్తే మనసుకోలేదు, ఎదిరించకుండా నెరవేర్చాలి. ఎదిరిస్తే అదే నెరవేర్చి జ్ఞానము ఆశా నిగ్రహముతో వస్తుంది. ఈ ఒక జ్ఞానము ఆశా నిగ్రహం కుటుంబములలో ఈ యొక్క గ్రహింపు ఆశా నిగ్రహము లేని కారణాన్ని బట్టి తప్పిపోతున్నాం. సభ్యులు కుటుంబం ఆశ నిగ్రహం ఇల్ల కారణ తప్పి వస్తాయి. ఒకరు మంచిగా ఉంటారు, ఇంకొకరు తప్పిపోతారు. ఒకరు ఒళ్ళే తాగితే ఒకరు తప్పి వస్తారు. ఈ రోజు వీళ్ళు తప్పిపోతే రేపు వాళ్ళు తప్పిపోతారు. ఈ దిన ఎవరు తప్పి నాళే ఎవరు తప్పి. అందుకే జీవన కృపావరంలో ఇద్దరు తప్పిపోతున్నారు ఒకనొక సమయంలో. ఉందాను సమయంలో జీవన వరదల్లి అన్ని ఇబ్బరు తప్పి వస్తాయి, నష్టపోతుంది. అదికే నష్టం వస్తాయి. యు ఆర్ ఇన్ గ్రేట్ లాస్, చాలా గొప్ప నష్టంలో ఉన్నావు. భయంకరవంత నష్టదల్లి బాడుతాయి. ఒకరేమో చాలా దూరం వెళ్ళడం వైపు పోతా ఉంటారు, ఒకరేమో ఎంతో దూరవాగి బాడుతాయి. కాడి కింద ఉన్నాము, నొగద కెలగడి వివాహం అనే దైవిక కాడి కింద ఉన్నాము. వివాహం అంతా దైవిక నొగలు అట్ల పోతా ఉంటారు, ఒకరు ఇట్లా పోతా ఉంటారు. ఒకరు అక్కడే వస్తారు, ఇప్పుడు ఇక్కడే వస్తారు. బండి ముందు సాగెళ్తా, చాలా తప్పిలో ఉన్నాం, ఇష్టం భయంకర తప్పిదలు బాడుతాయి. మనకు దేవుడు జీవం అనే కృపావరమును కాపాడుకొని వృద్ధి చేసే ఫలింపజేసే బాధ్యత ఇస్తే ఆ కృపావరాన్ని దాచిపెట్టి ఒకరితో ఒకరము ఇతరులను బట్టి కొట్లాడుకుంటా ఉంటే జీవం అనే కృపావరం నీలో కార్యసాధకం కాదు. జీవంతో కృపావరం నా ఆర్తి కార్యసాధకం మాడుదు కాగి నమ్మల్ని నా వీడితేళ్ళి జ్యోతిలు ఐక్యతల్లి ప్రీతి అన్నిటిలు ఇరిదే వదిరే అదొ యావృతలు నమ్మల్ని కార్యసాధకం. భార్యభర్తలకు ఉండే బాధ్యత ప్రథమమైన బాధ్యత, గండైన తీరువంత ఉంది బాధ్యత. కృపావరం విషయంలో నీవు చూపించాల్సిన భయము చూపించి ఆ కృపావరమును ఆచరిస్తూ నీకు అప్పగించబడిన బాధ్యత అనగా భార్యకు భర్తకు అప్పగించబడిన బాధ్యతలను యేసు ప్రభు నిర్వహించినట్టుగా నిర్వహించాలి. ఈ తెలియ యేసుక్రీస్తునంతే గండ హెంటిరు ఆ ఒందు కృపావరదలి ఆ జీవకి తక్కంతే అవరు నడియుతా ఆ ఒందు బాధ్యతలను కర్తవ్యం నెరవేర్చుంతరాగిరిబేకు. నువ్వు శిరసువే, నువ్వు శిరసాగిదిరా, కానీ కృపావరంలో పాలి భాగస్తారు. ఆదరి కృపావరదలి పాలి భాగస్తారు అంతే, అది అష్టేం బుదాగి. నీ మాట నెగ్గాలి, కానీ కృపావరంలో పాలి భాగస్తారు. కృపావరదలో పాలి భాగస్తారు ఆగితే పార్ట్నర్ కి బలం ఎక్కువ ఉంటుందా, ఒక్కలకి బలం ఎక్కువ ఉంటుందా? ఇతని భాగస్వామికి ఇచ్చి బలం విరుతా, ఇలా ఒకరికి బలం ఉంటది, ఎవరికి బలం ఉంటది, ఎవరికి బలం విరు చెప్పాలి, ఎవరికి బలం ఉంటది? పార్ట్నర్స్ విల్ హ్యావ్ మోర్ స్ట్రెంగ్. ఇబ్బరుకు సహా బలం తాగి పాలి భాగస్తులుగా ఉండి శిరసత్వానికి గ్రహింపు వస్తే చాలా బలం. పాలి భాగస్తులకు ఇరుతాం శిరస్సుతే ఉంది గ్రహిసుకే బరువాగ ఇచ్చిన బలాలి బరతే. పాలి భాగత్వం పక్కకు పెట్టి నెట్టుకొని పోతావు అంటే నీకు నష్టం. పాలి భాగస్తున్న పక్కకి ఇటు నమ్మచ్చు నా వ్యాధిని నా ఓక్తా ఇదే ముందుకెదిలి నష్టం. అనేకసారి కుటుంబాల్లో ఇవి కనబడుతుంది, అనేకసారి కుటుంబదల్లి ఇది కాణుతా ఇది. ఈ పాపం విషయంలో దేవుడు అప్పగించిన బాధ్యతను నెరవేర్చుకుంటేనే వెళ్తూ ఈ పాపాన్ని నిర్లక్ష్యం చేస్తే నీవు లాభాన్ని పొందుతావు. పాపద విషయంలో అరికే మాడది అదని కర్తవ్య నీరితే అల్లగలితని ముందే ఓక్తా ఇదే అది కెళ్ళ కొప్పసిపోయిదు. అనేకసార్లు ఈ గొప్ప కృపావరమును బహు చులకనగా చూస్తున్నాము, బహు అంతేకాకుండా బహు సాధారణంగా దాన్ని గ్రహిస్తున్నాం. అనేక సారి ఇందు కృపావరం నావు ఎష్టో హగ్రవాగి నోడుతా ఇదే, ఎష్టో నా వదిన సామాన్యవాగి కాణుతా ఇది. ఇప్పుడు ఇసాకు భయపడిపోయినాడు, తర్వాత ఇసాకును ఎదురుతా పొంద, అయ్యో ఇవ్వవలసిన వారికి ఇవ్వలేదా, ఈ ఉంది ఆశీర్వాదం అతనికి బరలేవా, నా సమయం ఇవ్వవలసిన వారికి ఇవ్వలేదా, సమయం యారు కొడుబెక్కి తోరు కొడ్లి, నా మనసు ఇవ్వవలసిన వారికి ఇవ్వలేదా, కొడుబెక్ అంతోరికి నాన్న కొట్టి, నా జీవితం ఇవ్వవలసిన వారికి ఇవ్వలేదా, కొడుబెక్ కాగిన తర్వాత జీవితం తెలుసుకొని బాధపడితే ఏం లాభం, ఆమె తెలుసుకొని బాధపడితే నా ఆరోగ్యం ఇవ్వవలసిన వారికి ఇవ్వలేదా, నన్ను ఆరోగ్య కొడుబెక్కంత ఆస్తి ఇవ్వవలసిన వారికి ఇవ్వలేదా, కొడుబెక్ అంతరికి ఆస్తి కొడ్లి, ప్రేమ ఇవ్వవలసిన వారికి ఇవ్వలేదా, కొడుబెక్ అంతరు నన్ను ప్రీతి కొట్టి, అయ్యో ఎవరు తీసుకొని పోయినారు, అది యారు తగ్గుకొని తీసుకొని పోయిన వాడు నా వాడే అనుకున్నానే, తగ్గుకున్న ద్వారా నన్ను ఎవరు అనుకుంటు తీసుకొని పోయేవాడు నన్ను సంతోష
పెట్టి తీసుకుపోయినాడు అనుకున్నానే. చదువుకుంటూ వదరు ననికి సంతృష్టి కొట్టు తగుతుంది. ఐదునే ఒట్టి తుంబిదే కానీ మోసగించి తీసుకుపోయినాడు. ఆదరే మోసమాడి తగుతుంది అనగా మోసం వల్ల కడుపు నిండితే దుఃఖం ఉంటది ఎప్పటికీ. మోసదింద ఒట్టి తుంబితే ఆదరే దుఃఖం యావాగులు ఇరుతే. ఒకరు నిన్ను మోసగించి కడుపు నింపితే కడుపు నిండుతుంది కానీ దుఃఖం నిశ్చయంగా ఉంటది. మోసమాడి నీకు ఒట్టి తుంచుకోవాలనే ఖండితవాది దుఃఖం యావాగులు ఇరువంతుంది. విశ్వాసిని గ్రహింపేది విశ్వాసిని గ్రహించుకెళ్ళిది. ఏ సమయంలో నువ్వు వివేచన చూపించాలి ఎందుకు చూపించలేదు? యావ సమయంలో వివేచన తోర్చిపోయి కొన్ని ఆశ యాకే తోర్చిల్ల. పౌలు ఆశా నిగ్రహాన్ని గురించి నేర్పిస్తున్నాడు. పౌలను ఆశా నిగ్రహ గుర్త కలుస్తాయి. ఇలాంటి ఆశా నిగ్రహం గురించి విన్నప్పుడు ఫిలిక్స్ కు భయం వేసింది. ఇంత ఆశా నిగ్రహ గుర్తాగి అతను తిలువడికిడు అంగీకరించిన వారికి భయం కలుగుతుంది. యేసుక్రీస్తు అంగీకారం మాడదిరుదని భయం ఉంటాయి. యేసు ప్రభుని అంగీకరించిన నీకేం కలగాలి? యేసుక్రీస్తు అంగీకారం మాడు నిమగేం ఉంటా? అది వారికి వెరితనము, అదోరికి ఉచితనం. నీకేమైంది? అది నిమగేనాగిది? శక్తి అయింది, కర్తన శక్తి జ్ఞానమై ఉంది, జ్ఞానవాగి గ్రహింపై ఉంది, క్రైస్తుకి మార్గమై ఉంది, మార్గవాగి ఆశీర్వాదమై ఉంది, ఆశీర్వాదం ఉంది, అది ఆశీర్వాదమై ఉంది, అది బిడుగడ రకమైన రెట్టింపు నీలో జీవితం దేవుడు కలగజేయటకు అసాధారణమైన కార్యంగా ఉంది. అనేక అభివృద్ధి నిన్నగా సలిసుకాగి కర్తన కార్య సాధకంత శక్తి ఆగిదే. ఈ రోజు నీ గ్రహింపేది నిన్ను గ్రహించుకెళ్ళిదే. మొదటి సమయంలో 14:15 మొదటి సమయంలో గంత 14:15 వచ్చింది. మొదటి సమయంలో 14:15 చదుదామా కలిసి. దండులో పొలములోను జనులందరిలోను మహాభయకంపము కలిగను. దండు కావలి వారు దోపుడు గాండ్రు భీతినందిరి నేలే అదిరేను. వారి భయము దైవికమని భావించిరి కదా. ఎందుకు చూడండి 14:14 యోనాతానును అతని ఆయుధములు మోయవాడును చేసిన ఆ మొదటి వదయందు దాదాపుగా 20 పడిరి. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను అర ఎకరము నేల పొడుగున అది జరిగెను. చూసినావా ఎంత విస్తీర్ణములో పని జరిగిందో, ఎంతమంది కూలినారో, ఎంతగా దైవశక్తి రుజువైందో రాయబడుతోంది ఇక్కడ. ఎష్టు జన కెలస మాడిద్దరు, ఎష్టు జన అల్లి తమ ప్రయాస పడతా ఇద్దరు, ఎష్టు శక్తి వెచ్చవాగిది ఎంబుదాగి అల్లి బరిలు పడతాయి. ఎంత విస్తీర్ణంలో ఎంత ఎంత జాగలో ఈ యొక్క కార్యం జరిగిందో రాయబడుతుంది. ఎష్టు నెలద మేలు ఎష్టు మట్టిగా ఆ ఉందో ఆ నెలద మేలు అది కార్యవాగిది ఎంబుదాగి ఏర్పడతాయి. ఈ కార్యం జరిగినప్పుడు ఏం జరిగిందంట? కార్యం నడద మేలు ఏనాగుతాయి? దైవిక భయం కలిగిందంట. కర్తన ఉంది భయం ఉంటాగి. ఇప్పుడు ఆశా నిగ్రహం నుంచి నేర్పిస్తున్నప్పుడు ఆశా నిగ్రహకుతాయి కలిసి ఫిలిక్స్ కు ఇటువంటి భయం కలిగింది. ఫిలిక్స్ అని ఉంది భయం ఉంటాగుతాయి. ఫలానా పరిస్థితిలో ఇంత ఉంది స్థితి, మన జీవిత ఈ పోరాటంలో తమ జీవిత ఇంత ఉంది సన్నివేశం. ఇంతగా దేవుడు కార్యం చేస్తాడా? కర్తను ఇష్టం మట్టికే కలిసి నాకు ఇప్పుడే వద్దు ఈ పరిస్థితి, ఈ పరిస్థితి నేను ఇప్పుడే సమర్పించుకోను, ఈగలే నన్ను జీవిత కొడు, ఇప్పుడే త్యాగం చేయను, ఈ త్యాగ ఈగలే మాట. అదే ఒక భయం నీలోనికి కనుకొస్తే భయం నిమ్మలి పడుతుంది. ఈ రోజు ఆశా నిగ్రహం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆశా నిగ్రహం కలుసుకోవాల్సిన అవసరం ఇది. ఒకవేళ నువ్వు ఆశా నిగ్రహాన్ని ఆచరించిన వాడవైతే ఆశా నిగ్రహ అభ్యాసం మాడు ద్వారా నిన్ను ములుకువా ఖచ్చితంగా ఖచ్చితంగా సూచన నెరవేరాలి. ఈ సూచన నెరవేర్చి వ్యక్తిగత జీవితంలో నిన్న వ్యక్తిగత జీవితంలో నీ శత్రు యొక్క ఆలోచనలు తలక్రిందులై నేలకూలాలో అవి కూలినాయా? శత్రుగుణ ఆలోచనలు ఎష్టో నెలమట్ట కాకపోయి ఆగ్తా ఇదియా. అంతేకాకుండా శత్రు పెట్టిన భ్రమలన్నీ నెలకూలినాయా? శత్రువున భ్రమగులు ఎల్లదో నెలమట్టకి బరబేకదు బర్తాయి. ఈ రోజు నువ్వు వాళ్ళు పెట్టే భ్రమించే మాటలకు నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావు. అవరు భ్రమిస్తున్న మాటలకి నిమ్మని ఒప్పించుకొడతాయి. దేవునికి అనుకూలంగా అందుబాటులో లేని జీవితంలో ఉన్నా కర్తనికి ఒప్పించుకోట్టు అతనికి సమీప ఇరలేరు. దేవుని వాక్యాన్ని పిలిపించుకొని వింటున్నావు. ఫిలిక్స్ నాగే వాక్యం కేసుకొడతాయి అనే విధేయతలో దేవునే బయటికి పంపించేస్తున్నావు. ఆదరే విధేయత తోసి విషయాలు దేవురన్న అల్లగలుగుతాయి. ఇలాంటి జీవితం నీలో కనబడితే మిమ్మల్ని ఇరుదాదు. ఆశా నిగ్రహ ఫలం ఇంకా ఫలించలేదని అర్థం. ఆశా నిగ్రహ ఫలం ఇన్నో ఫలిసిలేదు. ఆశా నిగ్రహం యొక్క బలం నీలో కనబడలేదని అర్థం. ఆశా నిగ్రహ ఉంది బల నిమ్మల్ని విశ్వాసి ఆశా నిగ్రహం నీలో కనబడితే ఓ విశ్వాసి ఆశీర్వద బలని శూర కార్యాలు చేయగలుగుతావు. శూర కార్యాలు మాడికే బలమైనవి చేయగలుగుతావు. బలమైన కార్యాలు లోతైనవి చేయగలుగుతావు. ఆళవంత కార్యాలు ఉన్నతమైనవి చేయగలుగుతావు. ఉన్నతవంత కార్యాలు చాలా ప్రాముఖ్యం. ఇది ప్రాముఖ్యత విషయం. ప్రియ మళ్ళొకసారి చదువుదామా 15 15 అందరం కలిసి చదువుదాం. ఇన్ ఆల్ అవర్ లాంగ్వేజెస్ సరే ఉత్కోండి. ఎల్లా భాషలలో దండులోను పొలములోను జనులందరిలోను మహా భయకంపము కలిగింది. ఎక్కడెక్కడ కలిగిందంట? ఎల్లి భయం ఉంటాయి. టెల్ మీ వేర్ వేర్ ది ఫియర్ హస్ ఫెల్. ఎల్లెల్లియో భయాలు బిద్దిదే ఎక్కడెక్కడ? దండులో ఆ ఉంది దండినల్లి. పొలములోనా? పొలంలో కూడా వస్తుందా భయము? పొలదల్లి భయం ఉంటుంది. భూమిలో కూడా భయం వస్తుందా? భూమి కూడా భయం. ఇంగ్లీష్ లో ఎట్లా రాసింది? ద
పొలములో కూడా భయం వస్తుందా? పొలదల్లి సో భయం ఉంటాయి. నీ పరిస్థితుల్లో కూడా భయం వస్తుందా? పరిస్థితుల భయం. ఎక్కడ దున్ని నీ ప్రయాసపడతావో, ఎక్కడ పరిచర్య చేస్తావో, నీ యొక్క కుటుంబాన్ని పోషించుకునే ప్రయత్నం చేస్తావో, ఏ పరిస్థితుల్లో జీవిస్తుంటావో, అక్కడ కూడా భయం వస్తుందా? యావ పరిస్థితులు నేను బాడుతా ఇది, యావ పరిస్థితులు నేను ప్రయాసపట్టు సేవ మాడతా పరిచయం మాడతా ఇది, అల్లిసో నేనికి భయం ఉంటాగ. దండులో భయం వచ్చింది, దండి నల్లి భయం పొందింది, పొలములో భయం వచ్చింది, పొలదల్లి భయం పొంది, జనులందరిలో భయం వచ్చింది, సమాజం ఎల్లరి వ్యక్తి జీవితంలో ఆశా నిగ్రహం ఉంటే నీ చుట్టూన్న పరిస్థితులకు భయం కలుగుతుంది, దండుకు భయం కలుగుతుంది, జనులందరికి భయం కలుగుతుంది. ఒక్క వ్యక్తి జీవితంలో ఆ ఒక ఆశనగర్ ఇరువాగ ఆతన కుటుంబదల్లి ఆ దండినల్లి ఆ సమాజదల్లి భయం ఉంటా ఉంటారు. దేవదూతలు దేవుని యొక్క దూతలు ఆశానిగ్రహం కలిగిన వారి కారణాన్ని బట్టి వారు ప్రత్యక్షమైనప్పుడు వారిని చూసిన వారికి మహా భయం కలుగుతూ వచ్చింది. దేవుడి దూతలు ఆశానిగ్రహంలో అది కారణదింది అవరు నోడువాగ జనర మధ్యలో ఎస్టు భయంకరత భయం ఉంటాయితే ముదాగి నోడు. నిన్ను చూసినప్పుడు నిమ్మను నోడువాగ పరిస్థితులకు భయం కలుగుతుంది, యావ పరిస్థితులు భయం ఉంటా, వ్యక్తికి భయం కలుగుతుంది, యావ వ్యక్తికి భయం ఉంటా, దైవిక శక్తి కనబడుతుంది. ఆశా నిగ్రహదల్లి ఇంత దైవిక శక్తి కనిపిస్తుంది. అందుకే దైవికమని ఆ భయము దైవికమని ఎంచుకున్నారు, గ్రహించగలిగినారు. అవును బలవు దైవికవాదతు ఇది దేవునిద బంధ దెంపు తాగారు ఆలోచన మాడతా ఇతరు. చాలా మంది యవనస్తులు ఒక భయములో ఉంటారు, అనేక యవనస్తులు భయదల్లి బాడతారు. దే విల్ బి అబ్యూజ్డ్ ఫర్ ఎనీ రీజన్ అనే భయంలో ఉంటారు. యావది ఒక విషయకాగి రీతి లేదు దబ్బేసలు పడతారు మాకు అన్యాయం జరుగుతుందనే భయము, లేకపోతే అన్యాయం అయిపోతామన్న భయం. నమకి అన్యాయ వాక్తులు అందరి అన్యాయకి నా ఒళ్ళపడతామంత భయం. అన్యాయం జరిగే అవకాశం ఉందనే భయం, మగపిల్లలైనా ఆడపిల్లలైనా. అవరు గంటసి రాగులు ఎంగ్స్ రాగులు ఉందో నన్ను అన్యాయ వాక్తంతో భయదల్లి పాడుతుంది. ఆశా నిగ్రహం ఉంటే ఏమవుతుంది? ఆశా నిగ్రహం ఏనాగుతుంది? దండులో భయం ఉంటుంది. దండునల్లి దండంటే ఎవరు? దండీ స్నేహితులు కావచ్చు, స్నేహితురాలు తోడుగా ఉండవచ్చు, మేము జ్యోతి సమస్యల్లో నీకు అండగా నిలబడవచ్చు, సమస్యలు వీళ్ళందరిలో భయం కలుగుతుంది. ఎల్లరల్లి భయము నీకు విరోధంగా ఉండకుండా వాళ్ళకు విరోధిగా అయితే భయం కలుగుతుంది వారికి. నీకే విరోధవాగి ఎద్దేళ్ళదంటే అవురు నిమికి విరోధవాగిద్దరు వారికి భయపడతాయి. నీ పక్షమున పని చేయకపోతే వారికి భయం కలుగుతుంటుంది. నిమ్మ పక్షులు కెల్స మాడదేవుడికి భయపడుతుంది. కాబట్టి వారు నిన్ను మోసం చేయలేరు. అవురు నిమికి మోసం మాడక పొలములో భయం కలుగుతుంది. ఇక ఒలదల్లి అంటే ఆఫీస్ లో నువ్వు పనిచేసే చోట, ఆఫీస్ లో కెల్స మాత్రం నువ్వు ఎక్కడైతే నీ యొక్క ప్రాజెక్ట్స్ చేస్తున్నావు అక్కడ ఎల్లాదరూ నమ్ముందు కార్యకలాపాలు మాడతాయి. ఎక్కడైతే నీకు ఎంప్లాయ్మెంట్ డిప్లాయ్మెంట్ ఉందో అక్కడ ఎల్లాదరూ నమ్మ గౌరు రీతి కెల్స చేర్చుకుంటే ఏ మేనేజర్ కింద ఉన్నావో, ఏ టీమ్ లీడర్ కింద ఉన్నావో అక్కడ యావ అధికారి కలిగడ యావ ఉందో నేతృత్వం కలిగడం నవ్విద్దేవు ఏం కలుగుతుంది? వీళ్ళు ఏనుంటాగ భయం కలుగుతుంది, భయం ఉంటాగు. వారు నిన్ను అన్యాయం చేయలేరు, అవును అన్యాయం ఆడకారు, నీకు అక్రమంగా నష్టం తీసుకుని రాలేదు, నీకు అక్రమంగా మోసం వాళ్ళకి సాధ్యం, దౌర్జన్యము చేయలేరు, మిమ్మల్ని దబ్బాళికే మాడుతుంది. కారణము నీ ఆశా నిగ్రహమే, కారణం నిమ్మల్ని ఆశా నిగ్రహం, కారణము నీ ఇంద్రియ నిగ్రహమే, నిమ్మ ఇంద్రియ నిగ్రహాల ఇంద్రియ నిగ్రహము, నిమ్మ ఇంద్రియ నిగ్రహం దైవికమైన భయాన్ని వారికి తీసుకొని వస్తుంది. దైవికంత భయం ఉన్న నీ యొక్క ఆశా నిగ్రహము, నిమ్మ ఆశా నిగ్రహం దైవ శక్తి దైవ భయము వారికి కనబడలాగానే చేస్తుంది. దైవ శక్తి దైవ నిగ్రహం కలిసి తరిగే తోరుస్తుంది. ఇప్పుడు జనులందరికీ భయం కలుగుతుంది, జనులందరికీ భయం ఉంటా, ఎవరైనా కావచ్చు, ఎలాంటి వారైనా కావచ్చు, ఎంతవరకు ఆగి స్వార్థమును బట్టో, స్వార్థదిందులు అనుకూలతను బట్టో, అనుకూలత లాభాన్ని బట్టో, లాభదిందులు నూచుచు సిలువను వెక్కిరించిన వారిలాగా నిన్ను వెక్కిరించవచ్చు. ఈ తెలియ కర్త సిలువే నాయుడు ఇయాల్సిందని ఇయాల్సిరు వారికి కూడా భయం కలుగుతుంది, అవరికి సభ భయం ఉంటా. కారణమేంటి? కారణమేను నీతిని కూర్చిన గ్రహింపు, నీతి ఉంది గ్రహిస్తు, నిగ్రహమును కూర్చిన విధేయత, ఆశ నిగ్రహ ఉంది గ్రహిస్తు, విమర్శను కూర్చిన గ్రహింపు, విమర్శ కృత గ్రహిస్తు, నీలో కార్యసాధకం అవుతున్న కార్యం, మిమ్మల్ని కార్యసాధకత కారణం, వారిలో భయం కార్య సాధకం అవుతుంది, అవరల్లి భయం కార్య సాధకవాగ అర్థమైందా? దేవుని శక్తి, దేవుని శక్తి అర్థవాగ్తా ఇది. This is how the work of God is. ఇది దేవుని యొక్క కార్యవాగి. This is how the power of the work of God is. దేవుని కార్యదందు శక్తి ఇదాగి. ఆశా నిగ్రహం లేకపోతే అన్నిట్లో నష్టపోతాం, ఆశా నిగ్రహం ఎల్లదిలో నష్టపోతే ఎంత ప్రాముఖ్యం, ఇష్టు ప్రాముఖ్యం. మీ కుటుంబంలో ఆ శక్తి కనబడుతుందా? మీ కుటుంబంలో ఈ శక్తి కాదు, మీ వ్యక్తిగత జీవితంలో కనబడుతుందా? వ్యక్తిగత జీవితంలో ఈ శక్తి కాదు, ఉద్యోగ జీవితంలో కనబడుతుందా? ఉద్యోగ జీవితంలో కాంటా. You have to pray, Lord, if I exercise this restraint, you said there will be a power released, the manifestation will be there, show it in my life. Neevu cheppinaavu nenu ee nigrahani kaliginappudu iti daivika bhayamu iti daivika shakti ruju avutund annavu naa jeevithalo ruju cheyani ప్రార్థన చేయి. ఒకవేళ ఇంత నిగ్రహం జీవితం ఈరోజు ఆదరి కర్త నీ శక్తి నిన్న పరాక్రమం ఉందో ప్రభా నీ తోర్సేందాకి ఏది అది నీ రుచి మాడేందాకి నాకు కేళ్ళబేకు. ఇది కార్యసాధకమే కార్యక్రియ, ఇది కార్య సాధక మోడలు పడంత క్రియాకి. నిర్గమకాండం 19:16 Exodus 19:16 విమోచన కాండ 19:16 Exodus 19:16 విమోచన కాండ 19:16
మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వని కలగగా పాలెములో ప్రజలందరూ ఏం చేస్తారంట ఏం మాట్లాడతారు జన వణికిరి వణికిరి దైవ భయం వస్తుంది దేవుని వాక్యం వింటే కర్తన వాక్యం కేల్కొడువా గారికి ఎదురికే బరువుతుంది దేవుని వాక్యము దేవుని స్వరం విన్నప్పుడు భయం కలుగుతుంది కర్తన మాతు కాతన స్వర కేళ్ళువాగ ఆశా నిగ్రహం వల్ల కలిగే భయం ఏంటంటే ఆశా నిగ్రహం బరువుంత భయం విని దేవుని యొక్క స్వరం నీకు వినబడుట ద్వారా కర్తన స్వరం నీకు కేల్చు నీలో భయం కలుగుతుంది నిమ్మలి భయ బరువుంతు సాంక్టిఫికేషన్ కి అర్థం ఏంటి పరిశుద్ధపరుస్తుంది నీతి నిమ్మలి పరిశుద్ధగొలుస్తుంది నువ్వు పరిశుద్ధపరచబడ్డావు కాబట్టి విమర్శ తీర్పు నుండి తప్పించబడ్డావు పరిశుద్ధ పరిశీలి పట్టి ఆదిన నీవు తీర్పుని తప్పించుకోవాలి ఆశా నిగ్రహము ఆ యొక్క పరిశుద్ధతను నీలో కార్యసాధకం చేస్తా ఉంటుంది ఆశా నిగ్రహం అందు పరిశుద్ధత మిమ్మల్ని కార్యసాధకవాగి మాడుతుంది ప్రియ అర్థమైందా మళ్ళీ ఒకసారి చెప్తాను మొత్తం కేళి నీతి ద్వారా పరిశుద్ధపరచబడ్డావు నీతి ములుకున పరిశుద్ధరాగి మార్పడి పరిశుద్ధపరచబడి నీతిమంతుగా తీర్చబడ్డావు పరిశుద్ధ పరిశీలి పట్టు నా నీతింతరా బదులాగిద్దే ఇప్పుడు నీతిమంతిగా నీచ తీర్చబడ్డావు కాబట్టి విమర్శ నుండి తప్పించబడ్డావు నీతింతరాకి బదులాద కారణదింద విమర్శయింద నమకి బిడుగడ తీర్పు నుండి తప్పించబడ్డావు అందులో తీర్పింద బిడుగడే నీతి మధ్యలో ఆశా నిగ్రహం ఉంది ఇద్దరు మధ్యదల్లి ఆశా నిగ్రహం ఆశా నిగ్రహం ఏం చేస్తుంది ఆశా నిగ్రహం పరిశుద్ధిగా తీర్చబడిన నిన్ను పరిశుద్ధునిగానే ఉంచుటకు సహాయపడుతుంది పరిశుద్ధరాగి మాడల్పడ్డది నిమ్మను పరిశుద్ధరాగి ఇరువంతే అది సహాయం దేవుని వాక్యమే నీకు ఆశా నిగ్రహం కలగజేస్తుంది దేవుని వాక్యం నీకు ఆశా నిగ్రహం ఉంటు మాడు దేవుని ఆత్మయే ఆశా నిగ్రహం కలగజేస్తుంది కర్తన ఆత్మ నీకు ఆశా నిగ్రహం ఉంటు మాడు దేవుని ప్రజల సహవాసమే ఆశా నిగ్రహం కలగజేస్తుంది కర్తన ప్రజగల ఉంది సహవాసం నీకు ఆశా నిగ్రహం ఉంటు మాడు దేవుని సత్యమే నిన్ను ఆశా నిగ్రహం కలగజేస్తుంది కర్తన సత్యం నీమును ఆశా నిగ్రహం ఉంటు మాడు ఈ నిగ్రహం కలుగుట ద్వారా ఇదన్నమలు బరువాగ ఏం జరుగుతుంది నడివంత సంగతి 19 16 ఏం చదివినాము 19 14 వణికినాము దేవుని యొక్క వాక్కు మనకు స్పష్టంగా అర్థమవుతున్న కారణాన్ని బట్టి కర్తన వాక్యం స్పష్టవాగి నమగే బరువుగా మెరుపులు వినబడుతా ఉన్నాయి ఎష్టో సిడిలు మెరుపులు అంటే ప్రత్యవసానము విధేయత చూపించకపోతే కలిగే ప్రత్యవసానం యొక్క శబ్దం అది విధేయత తోర్చుదేవుదే ఆ రీతి పరిణామం బరువుదికి అది సాదృశ్యం అవి జ్ఞాపకం వస్తా ఉన్నాయి అందులో నేను పడతాయి కాబట్టి వణుకుతా ఉన్నాం ఆదిరింద భయపడతాయి భయముతో వణుకుతా రక్షణను కాపాడుకోగలుగు ఆదిరిందలే భయదింద నడుగుతా నమ్మ రక్షణ కాపాడుకోబి నీలో ఆ వణుకు లేకపోతే ఆ ఉందు నడుగు నమ్మలు ఇరిదేవుదే నీవు ఫిలిక్స్ లాగా భయపడుతున్నా ఫిలిక్స్ లాగా ఎదుర్కొల్తే ఏదో ఒక భయం నీలో ఖచ్చితంగా ఉంటుంది యావదుందు భయం నమ్మలు ఇరితే అయితే దేవుని భయమని ఉండాలి ఆదరి దేవుడు భయాదరి ఇరుపేకు లేదా తీర్పు యొక్క భయమైన ఇలా తీర్పున భయాదరి ఇరుపేకు ఆ లేదా ఇవన్నీ కోల్పోతానన్న భయం ఉండాలి ఇది ఇదెల్లా కలుదుకోల్తున్నా భయాదరి కోల్పోతానన్న భయంలో ఉన్నాడు ఫిలిక్స్ ఇలా కలుదుకోల్తున్నంత భయం పోగొట్టుకుంటానా ఈ సుఖ కలుదు రాజరికం పోగొట్టుకుంటానా ఈ ఉంది రాజుకి ఆశ నిగ్రహం అనగానే ఏంటి ఆశ నిగ్రహం దానియల్ ముంగట ఆ యొక్క రాజభోజనం పెట్టినాడు దానియల్ ముందే రాజభోజనం ఎట్టి నిగ్రహించుకున్నాడు అది నాతో దేవుని కోసం నిగ్రహించుకున్నాడు దేవుడి కోసం ఫిలిక్స్ అనుకున్నాడు ఈ దేవుని నమ్ముకుంటే ఈ రాజభోజనం విషయంలో నిగ్రహం కలిగి ఉండాలా ఫిలిక్స్ అనుకోతాయి దాన్ని ఇదెల్లా నన్ను బిట్టుబిడిపోయా దేవుడి కోసం నేను నిశ్చింత పాడబెక్కేమో నా యొక్క శరీర ఆశల విషయంలో నిగ్రహం కలిగి ఉండాలా శరీర ఆశ విషయంలో నిగ్రహం అధికారాల విషయంలో నిగ్రహం కలిగి ఉండాలా నన్ను అధికార విషయంలో నిగ్రహం తీరుపేతో అంటూ వచ్చినారు చక్కెరొట్టుకి వెళ్తా నీవు చేసిన దోపిడీ విషయంలో పరిశుధాత్మ దేవుడు ఒప్పించినప్పుడు జకే చెప్తూ వచ్చినాడు నాలుగింతలు ఇచ్చేస్తాను అంటూ వచ్చినాడు నేను యారెరటికి అన్యాయమాగి తదుకొడతా ఇది ఎవరికి పరిశుధాత్మ రాత్రికి మాట్లాడుతుంది అవరికి నార్కరక్షణ అని కొట్టు పెడితే అరే ఆశా నిగ్రహంలో నాలుగంతలు తిరిగి ఇచ్చాల్సిన పరిస్థితి వస్తుందా ఆశా నిగ్రహం మొత్తం ఇరుగుంతా ఎల్లదూ నాకృష్ణ తిరిగి కొడుబేకా ఈ విషయాలన్నీ గ్రహించినప్పుడు ఇదెల్లా విషయం గ్రహించుకోవాలి ఇప్పుడు వద్దు ఈ సమయం కాదు అంటూ వచ్చినాడు ఇక బేడ ఐదు సమయంలో దాగెళ్తా పిల్లలు ఇంకా బాగు కావాలి నన్న మొక్కలు చిన్న భార్య ఇంకా బాగు కావాలి ఇంకా బాగు కావాలి అయినప్పుడు ఆఖరిలో తుది శ్వాస సమయంలో ఆలోచిస్తామంట ఎల్లా ఆదు మేలే కొనే ఉసిరి ఇరువాగా ఇదెల్లా ఆలోచన ఆ సమయంలో నీకు ఒక పరిస్థితి వస్తుంది ఆ సమయంలో నీకు పరిస్థితి ఉన్న స్థానం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది నేను స్థానం పెట్టుకుంత జీవం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది జీవ పెట్టుకుంత సన్నివేశం వెళ్లే సమయంలో ఆ ఊగుంత సమయం ఎవరినో సంతోషపరిచే పరిస్థితి వస్తుంది యారునో సంతోష గొలుసుంత పరిస్థితి ఎవరినో సంతోషపరిచే పరిస్థితిలో యారునో సంతోష నీతిమంతుల్ని నీయే నాకు అప్పగించేస్తావేమో నేను ఒప్పించి కొడతా నీతి సహాయమును నీతి సహాయం అప్పగించేస్తావేమో ఒప్పించి తీర్మానం తీసుకోకపోతే రోజు ఆ పర్యవసానంలో ఇరికిపోతావు పరిణామదల్ని సిలికిలో పర్యవసానంలో పట్టబడతావు విశ్వాస జ్ఞానంతో కాపురం చేయాలి విశ్వాస జ్ఞానంతో జీవితాన్ని జీవించాలి విశ్వాసంతో నా కుటుంబ జీవితం నడిచిపోయి విశ్వాసం విశ్వాసాన్ని కాపాడుకోబేకు జ్ఞానంతో కాపురం చేయాలి జ్ఞానదింద కాపాడు జ్ఞానంతో విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి జ్ఞానదింద విశ్వాసం ప్రాముఖ్యము ఎష్టు ప్రాముఖ్యం విశ్వాస జీవితంలో నిగ్రహం అవసరం విశ్వాసం నిగ్రహం బేకాగిది ప్రతిదానికి ఆ రీతిగా నిప్పురవలు మంటలైనట్టుగా మారిపోతే కష్టం
చాలా కష్టం. నీవు అనుకుంటున్నావేమో ప్రతి చిన్నదానికి నా గద్దెంపు నేను చూపిస్తావు అంటే, నా బెదిరింపు నేను చూపిస్తావు అంటే అందరూ అణిగి ఉంటారు అనుకుంటున్నావేమో. తప్పించుకోవడం అసాధ్యం. ఆశా నిగ్రహము కృపావరములలో ఉండాలి, బాధ్యతలో ఉండాలి, పరిశుద్ధత విషయంలో ఉండాలి. అన్ని విషయాలలో ఆశా నిగ్రహం ఉంటే తప్ప ఆ కృపావరము ఆ జ్ఞానం కలిగిన నువ్వు దాన్ని కాపాడుకోలేవు. లేకపోతే నువ్వు ఒకరోజు అప్పగించే పరిస్థితిలో ఉంటావు. చాలా ప్రాముఖ్యం. అనేకసార్లు విశ్వాసులంగా ఈ విషయంలో తప్పుతున్నాం. అనేకసార్లు విశ్వాసులు తప్పి పోతాయి. ఈ యొక్క జీవితం మనలో ఉండకూడదు. ఇంత జీవితం నమ్మలు ఇరబాడు. ప్రభు అకస్మాత్తుగా వచ్చినప్పుడు, కర్తను అకస్మాత్తుగా నిన్ను పిలిచేసినప్పుడు, అకస్మాత్తుకున్న ఈ ప్రస్తుతమైన దౌర్భాగ్య ఆ బలహీనతను బట్టి ఎవరిని ఎవరికి అప్పగిస్తావో, ప్రస్తుత బలహీన స్థితిలో యారును యారికి ఒప్పించి పెడతావు, దేనిని ఎవరికి అప్పగిస్తావో, యావును యారికి ఒప్పిస్తావు, వాటిని వేటికి అప్పగిస్తావు, శేషవాదాన్ని యారిని ఒప్పించి పెడతావు. ఈనాడు నీకు అప్పగించిన దానిని జాగ్రత్తగా ఏం చేయాలి? నీవు ఒప్పించుకుంటున్న జాగ్రత్త నావేం మాడు, కాపాడుకోవాలా లేదా? కాపాడుకోబెక్కతో కాపాడుకోవాలా లేదా? ఆనందిన కాపాడు జీవితాన్ని కొట్టించినాడు, గౌరవం ఇచ్చినాడు, జ్ఞానం ఇచ్చినాడు, ధనవును కొట్టించాడు, అన్ని సమస్యలను పరిష్కరించే తెలివితేటలు ఇచ్చినాడు, సమస్యల పరిష్కారం ఆడుతున్నాడు, అతను సహాయ పోషణ ఇచ్చినాడు. వీటన్నిటి దేనికి అప్పగిస్తున్నాడు? ఇదెల్లో యారు కొడతా? జ్ఞానం లేకుండా జీవిస్తున్నా, జ్ఞానం ఇదే వాళ్తా. ప్రియుడు ప్రభు ప్రశ్నిస్తే ఏం చెప్తావు? కర్తను ప్రశ్న కాకుండా ఏం వెళ్తావు? నీవు నిన్ను నీవు నిర్దోషిగా రుజువు చేసుకోగలవా? నమ్మను నిర్దోషిగా అనుకు సాధ్యవా? జ్ఞాపకం చేస్తాను ముందు విషయం ఏర్పడతాను. బాధ్యత అయినా బాధ్యతైనా ఏ పరిస్థితిలోనైనా నేను ప్రభువుకి ఏమి జవాబు చెప్పుకోగలను అనే భయం కలిగి ఉన్న వాడవై. నీ బాధ్యతలైనా నీ బరువులైనా నీ అక్కర్లైనా నీ యొక్క పరిస్థితులైనా నువ్వు తీర్చుకోవాల్సిన వాడవు, దానవై ఉన్నావు. యావదిందు బాధ్యత ఆగిలి, కర్తవ్యం ఆగిలి, యావదిందు కెలస కార్యాలు ఆగిలి, అది నన్ను కర్తనికి నా లెక్క కొడవకంత తెలుగు. ప్రభువే 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 తీర్పు తీర్చగలడు. కర్తను మాత్రం బిడుగడ కొడతానే, రక్షణ కొడతానే కర్తను మాత్రమే అతను తీర్పు కొడగలడు, విమర్శించగలడు, అతను విమోచించగలడు. నీ జీవితం మారిపోవాలి, నీ జీవితం బదులాలి. సాకులో దాచుకోవద్దు, యావదే విధానాలు నెప్పబెడ గతించిన గాయంలో దాచుకోవద్దు, గతిస్తుందంతా ఉంది సన్నివేశాలు నిన్ను అయోమయంలో దాచుకోవద్దు, ప్రస్తుత సన్నివేశాలు నిన్ను అవివేకంలో దాచుకోవద్దు, అవివేకంలో అవివేకదలు నేను బచ్చిట్టుకోబెడు, దాచుకోవద్దు అదలు బచ్చిట్టుకోబెడు. ప్రస్తుత అనుకూలంగా ఉన్నాయి సమయములని దీనిలో దేవునికి విధేయత చూపించుకోకుండా దాచుకోవద్దు. ప్రస్తుత అనుకూలతలు కర్తనికి నేను విధేయత తోరుస్తే అవిధేయతలు నేను బచ్చిట్టుకోబెడ. దే ట్రెంబుల్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వెన్ దే హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం విన్నప్పుడు దేవుని సన్నిధిలో వణికినారు. కర్తన సన్నిధి వెళ్ళి అతను స్వరకేళ్ళు ఒకరు నడిగిదరెంబుదాగి నోడితే. నేను నీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను, అందు విషయం నేను మాట్లాడు. ఈరోజు అన్ని నీవు కోరుకున్నట్టుగా ఆ యొక్క ఆ పేదరులాగా పేతురుగా మారబడినప్పుడు సీమోనున్నట్టుగా నీవు కోరిన చోటికి నడుచుకుంటూ వెళ్తున్నావేమో. ఒకరోజు ఒక పరిస్థితి వస్తుంది, నీవు కోరిన చోటికి నువ్వు పోవు, నిన్ను లాక్కొని పోతారు. ఆ సమయంలో ఎవరికి అప్పగిస్తావు, ఏం అప్పగిస్తావు? ఆ రోజు నీకు బలం ఉండదు, ఆ రోజు నీ మాటకు ఏమాత్రం కూడా శక్తి ఉండదు. జాగ్రత్త. ఇది తెలిసి సీమోనాగే కర్తనికి ఒళ్ళపడేంత సమయం బరువుగా అతను తన్నష్టికి తానే తన సొంత మార్గం ఓగుతా, అతని జిందులు సమయ బంతు అతనికి ఇష్టం ఇల్లదేరేంత రీతియల్లి అతను తగ్గుతుకుంటూ ఓగుతా బంద. ఆ రీతిలో నవ్వు సార్ నమ్మ జిద్దలు బాడువాగ ఒంత సమయ బరితే నమ్మను సార్ అంత సన్నివేశదల్లి నాకు సిలికి ఉండవాగ ఆ జీవితం యారికి ఒప్పించుకుడితే. ఆశా నిగ్రహాన్ని గురించి నేర్పిస్తూ ఆశా నిగ్రహ కుర్తా వెళ్ళికొడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఆశా నిగ్రహం గురించి మాట్లాడలేదా? పరిశుద్ధాత్మ దేవుడిని మొట్టిగా మాట్లాడలేదు. ఆశా విషయం ఒప్పించబడ్డావు, నీతిగా జీవిస్తున్నావు, సంతోషమే. ఆశా నిగ్రహం విషయం మాట్లాడలేదా? నీతి కుర్తాగి నీకు ఒప్పిసల పట్టి అది బాల్తే సంతోష ఆశ నిగుతాగి ఏనాగింది? విమర్శను గురించి ఎరిగి ఉన్నావు కానీ విమర్శను తప్పించుకుంటున్నాడు, జీవిస్తున్నావా? విమర్శ తెలుసుకోండి, అది తప్పించుకోండి, యాకే నీ బాల్తా ఇది? ఈరోజు ఏది ఆ జీవిత విధానం? ఆ జీవిత విధానం ఎల్లోగిది. ప్రసంగి గ్రంథం 10:16 ప్రసంగి గ్రంథం 10:16 వచ్చిన ఇలాంటి తప్పుల్లో ఉన్నామో, నువ్వు ఎంత తప్పులు బాడుతాయి దేవు ప్రియ. 16:17 ప్లీజ్. 16 దేశమా, దాసుడి నీకు రాజై ఉండుటయు, ఉదయంననే భోజనమునకు కూర్చుండు వారు నీకు అధిపతులై ఉండుటకును నీకు అశుభము. దేశమా, నీ రాజు గొప్ప ఇంటి వాడే ఉండుటయు, నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటకి అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారే ఉండుటకు నీకు శుభము. అర్థమైందా? నీ మీద ఎవరు అధిపతులుగా ఉండాలి? మిమ్మల్ని యారు అధిపతి ఆగిరిపి?
ఎవరు అధిపతులుగా ఉండాలి? యారు అధిపతి? యేసు ప్రభు ఒక మాట అన్నాడు. యేసుక్రీస్తుని మాట ఏంటి? ఇదిగో ఈ రోజు నేను మీతో భోజనం చేస్తున్నాను. యోతునాన్ని మట్టికే ఊట మాడతాను. మరలా మనుషు కుమారు తిరిగి వచ్చినప్పుడే మీతో భోజనం చేస్తాను. మత్తే మనుషు కుమారు తిరిగి బరువాకు మాత్రమే మొత్తం ఊట మాడతాను. ఈయనకు చాలా గ్రహింపు ఉంది. ఎప్పుడు భోజనం చేయాలి, ఎప్పుడు చేయొద్దు. మత్తుడు కాదు. అతనికి యావసం ఊట మాడబేకు మాడబాడదు ఎంబుద గ్రీస్వికి యాత్ర మత్తు నాగలిల్ల. నీవు ఎవరిని అధిపతులుగా కలిగి ఉన్నావు? యారిని అధిపతిరాగా ఉంది? ప్రతి చిన్న ఆశతో మత్తులైపోయేవారిక, ప్రతి చిక్క ఆశగలిగే మత్తురాగిరు, అక్కరకు మత్తులైపోయేవారిక, ప్రతి ఆశగలిగే మత్తురాగిరు, బలహీనతను మత్తుగా చూపించేవారిక, ప్రతి బలహీనతను మత్తాగి తోరుసు. వాట్ ఇస్ యువర్ అడిక్షన్? నిమ్మ ఉందు అదు దురభ్యాసం ఏన్? అండ్ హూస్ యువర్ మాస్టర్ అడిక్టెడ్ టు? యావ ఉందు అధిపతికి నేను ఒళపట్టిది ఎంబుదాగి. చాలా భయంకరమైన విషయాల్లో ఉన్నా. భయంకరంత సంగతిగలాగిది ప్రియుడు. నీకు క్షేమం కాదు మత్తులై ఉన్న వారు నీ మీద ఏలటం. మత్తురాగిరుతో నేను ఆళ్ళుకే మాడదు. వారి లాభం మత్తులో ఉన్నవారు, నీకు అధికారులై నీ జీవితంలో నిర్ణయాలను ప్రేరేపించేవారు నీకు కలిగి ఉంటే శుభము కాదు. అధికార మత్తురు తమందు స్వలోభక్య మత్తురాగిరువంతోరు నిమ్మల్ని ఆళ్ళుకే మాడుతూ తమ ఇష్టానుసారం నడుస్తుంతోరు నీ జీవితం ఒళ్ళేదల్ల ప్రియ. దేవుని వాక్యమును అధికారిగా చేసుకో. దేవుని వాక్యం అధికారవాగి మాడు. ఏదైనా చిన్న శోధన వచ్చిందా? చిన్న శోధన బరువాగా పరిగెత్తుకుంటే నా పరిష్కారం కొరకు కర్తన సాయికాయ ఓడుతా బరువు. నీవైతే అప్పుడే భోజనం చేస్తానన్నావు కర్త. నేను ఆగలే ఊట మాడుతుంది కాదు. మత్తు నాగుదిల్ల నిద్రించవు. తూకడిసిదులు నిద్ర మాడు. విడుదిల్ల నన్ను తల్లి విడు. నీవే మంచి బోధకుడు, నీనే ఒళ్ళే బోధకుడు. నాకు ఒకసారి సహాయం చేయి. నన్ను సహాయం మాడు. ఎందుకు అడగడం లేదు? యాకీర్తి నాకు కేల్తా ఇల్ల. దేవుడు ఆత్మల విషయమే లెక్క అడుగుతాడు తెలుసా నీకు? ఆత్మల విషయాలు కర్తనే ఉందో లెక్కను కేల్తాను. నీవు చేసే తీర్మానాల వల్ల ఏ ఆత్మకైనా నష్టం కలిగిందంటే దేవుడు నిన్ను లెక్క అడిగి ఎక్కడేస్తాడు? చాలా జాగ్రత్త. మనుషులను బట్టి కాదు, బాధ్యతలను బట్టి కాదు. నీ వల్ల ఆత్మకు నష్టం కలిగితే పట్టుకుంటాను నిన్ను. మనుషులింద బాధ్యత క్రింద ఆదరే నమ్మింద ఇతర ఆత్మలకి నష్టమగదు. ఆదరే కర్త నమ్మని ఆతను హొణియాగిట్టు నమ్మని లెక్క కేళ్తాను ప్రియ. చాలా జాగ్రత్తగా జాగ్రత్తరాగిరుబే. విశ్వాస జీవితం, విశ్వాస జీవితం, ఆశా నిగ్రహంతో జీవిస్తాం. ఆశ నిగ్రహాలు పాడబేక. ఇంద్రియ నిగ్రహంతో జీవిస్తాం. సొక్త నిగ్రహాగ్ని పాడబేకాగింది. మనం ఏం చేస్తున్నామో తెలుసా? నవేం మాడతా ఇది గుత్త? ఆత్మల యొక్క నిరీక్షణను వేటాడి, ఆత్మల నిరీక్షణ నావీరితి వేటాడితే అల్లలో చేయొచ్చు. క్షమాపణ పొరపాటున వారు తిన్నారు అంటా ఉంటాం కానీ మీరు పొరపాటున తినలేదు కదా. ఊహించి కోరుకొని గ్రహించి తీర్మానం చేసుకుని తిన్నారు కదా. అది ఏదో ఆకస్మిక కయ్యాకి అది నా ఊహించుకోండి రాగలదు, నా తీర్మానం మాడుకుంటున్నా సరి మాడుకుంటా రాగలదు. అనుకూలత కయ్యాకిది మీ ఆలోచన మీకు అనుకూలంగా ఉన్న దాన్ని బట్టి తిన్నారు. మీ ఆలోచన నిమికి అనుకూలమైంది ఏమో దాగిన కయ్యాక్తది. అది కర్తన మేజ్ బల్లది. కర్తన మేజ్ అయోగ్యంగా పాలు పొందకూడదు. నిగ్రహం లేని జీవితం, నిగ్రహ విలంత జీవన. దేర్ ఇస్ నో టెంపరెన్స్ ఇన్ us. నిగ్రహ విలదంత జీవన. మాత్రం ఆశ నిగ్రహం లేదు. యా మాత్రం ఆశ నిగ్రహం ఇల్ల. ఇరితుంటే ఎట్లా ఇరితిద్రే? ఎవరు నీకు యజమాని? యారు మీకు యజమాని? ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తున లోకం యొక్క మూలపాఠాల, లోకద మూలపాఠగల నీవే ఆలోచించు. నీవు ఆలోచన మాడు. ఈ రోజు నువ్వు ఆలోచించుకొని తీర్మానం తీసుకో. ఇది ఆలోచన మాడు, తీర్మానం. అంత సులువు కాదు సుమా. అష్టు సులువాగి నీ ఆశ నిగ్రహం లేని వాడు పరలోక రాజ్యం పోవడం అసాధ్యం. ఆశ నిగ్రహం పరలోక రాజ్యం చేరదు అసాధ్యం. మొదటి పేతురు 4:4 మొదలే పేతురు 4:4 అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచున్నారు. ఏమంట? వారి దుర్వ్యాపారముతో మనం పరిగెత్తలేదు. అవరు దుర్వ్యాపార దొట్టికి నా ఓడుతాయిలేముతాయి. వారిది ఏదో దుర్వ్యాపారం ఉంటుంది. యాదో దుర్వ్యాపారం ఆడతాయి. దుర్వ్యాపారం నుండి నువ్వు పరిగెత్తకుండా తప్పించుకోవాలి. దుర్వ్యాపార జొత్తి నీ ఓడదే అది తప్పించుకోబే. పౌలు ఎట్లా పరిగెత్తినాడు? పౌలు ఎవరికి ఓడితాం? ఆయన పరిగెత్తుడు. ఆయన పరిగెత్తుట చూసినప్పుడు మన పరిగెత్తుట చూసినప్పుడు వ్యత్యాసం ఏంటంటే మనము దుర్వ్యాపారము చేయవారితో పరిగెడుతున్నాము. ఆయన ఏమో క్రీస్తు కొరకు సిలువ అనుభవం కొరకు పరిగెడుతున్నాడు. ఆతన ఓటవు నమ్మందు ఓట నోడువాగా ఆతను యేసుక్రీస్తున ఉంది సిలువే నోడుతూ ఓడతా ఇద్దానే నావదులు దుర్వ్యాపారం ఆడవంతుల జొత్తి ఓడతా అయితే. అనేక సార్లు మన యొక్క వణుకుట సరైన రీతిలో లేదు. అనేక సారి నావు నడుగువంతద్దు సరియాద విధానదలు ఇలా ప్రియుడు. కీర్తనలు 119 కీర్తనలు 119 120 120 వచ్చిన 120 నీ భయం వల్ల నా శరీరం వణుకుచున్నది, నీ న్యాయవదులకు నేను భయపడుచున్నాను. ఇది సరైన భయం. ఇది సరియాంత భయము. దాకి ఫిలిక్స్కు కలిగిన భయము తన ఆశలను తీర్చుకోలేనేమన్న భయం.
తన ఆశలు తీర్చుకోక ఆగుదిలేమో అంత భయం ఫిలిక్స్ అల్లి. తను చేయవలసింది చేయలేనేమో అనుకున్న భయం. నన్ను మాడదు మాడదు కాగుదిలేమో దాకి భయం. తను చేయాలనుకున్నది చేయలేనేమో అన్న భయం. నన్ను మాడబేకాడదు మాడదు కాగులేమో దాకి భయం. కానీ ఒక విశ్వాస జీవితంలో ఏ భయం ఉండాలి? విశ్వాసింతులు యావ భయం ఇరబేకు. ఏమని ఉండాలి? యావ భయం ఇరబేకు. మళ్ళీ చదువుదామా? మొత్తం ఊతుకోడునా? అందరం కలిసి చదువుదాము. సరే ఊతుకోడునా? Psalms 19:1 దాన్ని జరుగుంచిన విషయంలో వణుకుండాలి. శరీర సంబంధవాదం యావదే ఆగలేదు నెరవేర్చుదుకాగి నమలందున్న నడుగు బరబెక్ ప్రియ. నిత్యత్వంకు సంబంధించిన తీర్మానాల్లో నీ మనసాక్షి భయపడాలి. నిత్యత్వద సంబంధ విషయాలను నోడువాగ నమ్మ మనస్సాక్షిలో ఉంది భయ బరబెక్. ఈ భయం ఉందా? ఇది భయం ఫిలిక్స్ భయము అపవిత్రమైన భయం. ఫిలిక్స్ భయం అది ఎష్టో అది అపవిత్రవాదం. అది నరకానికి తీసుకుపోదు. నరకకే తగుదుకుండు. ఇది సమయం కాదని దేవునితో చెప్తుంది. సమయాల్లో ఎంబుదాగి వెళ్తా ఇద్దా. నీ జీవితంలో అలాంటి భయం జీవితంలో ఇంత ఉంది భయం ఇదియా? బయటికి మంచిగానే కనబడతా, మరుగడి చెనక్కి కాంతా ఇది. ఇప్పుడు మాత్రం నేను విదే చూపించను ఈ విషయానికి అనుకుంటున్నావా? ఈ మాత్రం నీ విషయంగా విదే తోరుస్తాను అనుకుంటా ఇది. నరకానికి నరకకి పోతే నష్టానికి పోతా. నష్టకి అయోగ్యంగా పాల్పొందితే అయ్యాకి రోగం వస్తుంది. రోగం పరుత బలహీనత వస్తుంది. బలహీనత బ్రత నిద్రించేస్తా. నా నిద్ర మాట కీర్తనలు కీర్తనలు గంత 119, 136, 199, 136 జనులు నేను ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై దేనికి భయపడాలి? యాదికి ఎదురుబెక్కు. మనము ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోకపోతే భయపడాలి. కర్తన ధర్మశాస్త్రం అనుసరించి నడియదే వదిలి నా జీవితంలో ఒక పరిస్థితి వచ్చింది. జీవితంలో సన్నివేశం పొందింది. దాని విషయంలో ఆ విషయంలో ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించకపోతే ధర్మశాస్త్రం అనుసరించి నడియదే వదిలే ఏం చేయాలంట? నమ్మల్ని ఏం బరిబేక్? కన్నీళ్ళు ఏమవ్వాలంట? కన్నీరు ఏనాగ్బేక్? ఎట్లా పారాలంట? యావ రీతిలో హరిబేక్? ఏరులై పారాలంట. నదిగలాగే హరిబేక్. అది నదిగలాగి బరుగు. అంటే ఎంత దుఃఖము పశ్చాత్తాపం రావాలి? అష్టు దుఃఖ పశ్చాత్తాప బరుగు. దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టి సొంత నిర్ణయాలు తీసుకున్నామని దుఃఖం రావాలా లేదా? దేవుని ధర్మశాస్త్రం బదిగిట్టు నిర్ణయం తగుకొని మమ్మల్ని దుఃఖ నిగ్రహం విషయంలో ఆయన ఇచ్చిన ఇంద్రియ నిగ్రహ బలమును పక్కకు పెట్టి ఆశలకు బానిసలమైపోయినాము. అటువాతిని మన మీద యజమాని కలిగి ఉన్నామని కన్నీరు ఏరులై పారాలా లేదా? ఆశ విషయాలు అది నా బదిగిట్టు ఇష్టానుసారం నడుతాయి. ఆ విషయాలు నమ్మేలే అవును. అది దుఃఖ నమ్మల్ని బరిబేకాయలు ఆ ప్రేరు. బాధ్యతలు నెరవేర్చిన విషయంలో వెనకాడకూడదు. బాధ్యతకు నెరవేర్చిన విషయంలో ఇంజరీబాడు. యేసు ప్రభు వెనకాడలేదు. యేసుక్రీస్తుని ఇంజరీదిల్ల. కానీ దైవికమైన సహాయము దైవికమైన ప్రవర్తనతో అన్నిటినీ నెరవేర్చారు. దైవికంత సహాయము కర్తన ఉందు చిత్తానుసారమే కదా నెరవేర్చబేకాగింది. పరిచర్య విషయంలో కూడా అంతే. అవును. కర్తన సేవ విషయంలో పరిశుద్ధత విషయంలోనూ అంతే. పరిశుద్ధత విషయంలో చాలా చాలా ప్రాముఖ్యం. ఎష్టో అది ప్రాముఖ్యం. నీకు అప్పగించబడిన బాధ్యత చిన్నదా? నీవే కొడబడితే బాధ్యత చిక్కుదా? దేవుని ఇంటిలో నీకు అప్పగించబడిన బాధ్యత చిన్నదా? కర్తన వల్ల బాధ్యత చిక్కుదాగి నమ్మిచ్చినాడు. యా ఎష్టు నమ్మి కొట్టిద్దారు. మందిరంలో ఉన్నప్పుడే భయపడుతాను, ఇంట్లో ఉన్నప్పుడు భయపడను అంటే కుదరదు. మందిరదల్ని ఎదుర్కొడుతున్న వరగడ ఎదురుదిల్ల ఎదురు ఆగుదిల్ల. ఆశా నిగ్రహం అన్ని చోట్ల ఉంటుంది. ఆశా నిగ్రహం ఎల్లకడ ఇరుతే ప్రభు నీతో మాట్లాడుతుంది. కర్తని మొట్టిగా మాట్లాడతా ఇద్దరు. ప్రభు దగ్గర సరి చేసుకొని కర్తని సరి మాడుకు. కృపనివ్వు, కర్తని కృపెకుడు. సరి చేయు, సరిమాడు, బలపరచు, బలపడిసింబు. మేము వివేకము కలిగి, నాను వివేకం ఉంది, ఆత్మీయ వివేకము కలిగి, ఆత్మీయ వివేకం ఉంది, ఆశా నిగ్రహము కలిగి, ఆశా నిగ్రహం ఉంది, ఇంద్రియ నిగ్రహము కలిగి, ఇంద్రియ నిగ్రహం ఉంది, జీవించడానికి జీవిస్తుంటే నాకు ననగే మాకు నమ్మగే సహాయపడు, సహాయం మాడి ప్రార్థన చేసుకో. ఇది ప్రార్థన మాడు. దేవుడు నమ్మకమైన వాడు. కర్త నమ్మిక సమస్తాన్ని సమకూరుస్తాడు. సమస్తం సమకూరుస్తాడు. ఫ్లెక్స్ లాగా ఆర్తి జీవితం. సమయం కాదు అనకు. ఈ రీతి సమయం అల్ల మీద వెళ్ళిపోడా. దేవుడు నిన్ను బలపరుస్తాడు. కర్తను నిన్ను బలపరుస్తాడు. గొప్పగా ఆశీర్వదిస్తాడు. హెచ్చిన ఆశీర్వాదకి నడుస్తా. నువ్వు ఏమేమి నిర్వహించాలో నేను నిర్వహిస్తాకో. నిర్వహించే వివేకం ఇస్తాడు. నిర్వహిస్తా వివేకం. భయపడనక్కర్లేదు. ఎదురంతా వస్తుంది. సహాయుడుగా, నిస్సహాయురాలుగా, నిన్ను నువ్వు ఒంటరి వాడుగా, ఒంటరిదానుగా,
నువ్వు చూసుకోవాల్సిన అవసరం ఉండదు. నిస్సహాయనాగి నిస్సహాయాలి నిన్ను ఒబ్బంటికి నా అనుకూలత అవసరం నీకిల్ల. ఉద్యోగంలోనైనా ఉద్యోగదలాగలి, కుటుంబంలోనైనా కుటుంబదలాగలి, పరివారంలోనైనా కౌటుంబిక తీర్పు తీర్చలేదు. నీకు తీర్పును తీర్చి ప్రేమించినాడు, ప్రీతి మాడి యోగ్యంగా పరీక్షించుకునే మాటనిచ్చినాడు. పరీక్ష ఒప్పుకోడు, విడిచిపెట్టు, అతను బిట్టి సహాయపడతాడు. సహాయం ఆడతారు, ఆయన బలం నీలో సంపూర్ణం అవుతుంది. కర్తృ శక్తిని మళ్ళీ కారు సాధుకోవాగదు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మనం ప్రార్థనలో ప్రవేశిస్తున్నప్పుడు ప్రవేశమాడు వాళ్ళలో యోగ్యంగా పాలు పొందినట్లు యోగ్యవాగిన పాలు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ వ్యక్తిగా ప్రార్థన సహాయపడు. కర్తృ నీతి సహాయం ఆడే.